लोकवीरं महापूज्यं सर्वरक्षाकरं विपुं पार्वती हृदयानंदं शास्तारं प्रणमाम्यहं स्वामी शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा మొదలస్తం ముఖం నానా అంతా బద్దు ఈ నవల్లో రాసిందంత శుద్ధ బద్దు
వసని నవల్ల నాశనం గాను ఏం జరిగింది ఏం లేదమ్మా ఈ నవల్లో ఒక అమ్మాయి నాలాగి శాక్తిని కెప్పుని కేకేసి పడిపోయింది నువ్వు వచ్చినట్లు వాళ్ళ అమ్మ కూడా పరిగెత్తుకుంటూ వచ్చింది ఆ పిల్లని చూసి వాళ్ళ అమ్మ కూడా అమ్మో నీ శాక్తిని చచ్చిపోయింది నువ్వు అమ్మ అనలేదు షాకు తిల్లేదు చచ్చిపోను లేదు వసి నీను బాగా నేను చావాలంటే మరి ఈ నవల నిజమే లావుతుందో చెప్పమ్మా అందుకే మా ఫ్రెండ్ చెప్పింది నవల వేరు జీవితం వేరని వసి నీ ముఖం మండ ఊళ్ళో ఉన్న దరిద్రం పుస్తకాలన్నీ తీసుకొచ్చి చదివి వాళ్ళు దావలేదు వీళ్ళు దావలేదు అంటావట ఇంకొకసారి ఇలాంటి పుస్తకాలు చదివితే నువ్వు నష్టం జాగ్రత్త దాని తప్పే ఉందమ్మా నువ్వే కదా నన్ను అలా తయారు చేసింది తయారు చేశాను రా తయారు చేశాను దాన్ని తయారు చేశాను నిన్ను తయారు చేశాను పెళ్ళై నాలుగేళ్ళైనా పిల్ల పీచు లేరు పైగా నా ఎదురుకున్న నిలబడి సమాధానం చెప్తావట వెళ్ళు స్నానం చేసి ఆఫీసుకు బయలుదేరు ఏం తల్లి ఇంకా ఊడుస్తూనే ఉంటావా ఏ ఉప్మా తయారు చేసి నా ముఖాన్ని పడేస్తావా ఉప్మా ఎందుకు పెసలు నానబోసాను రుబ్బి పెసరట్టు వేస్తాను రామునితో కపిమరుండిట్ల నియన్ రాముని తోక పివరండిట్ల నియన్ రాముని తోక ఇక్కడ ఉదయించవా రే పడివా పడివా ఇక్కడ దాటి అంత రామునితో కప్ప ఎదో ఇంట్లో ఉండి అందరిని ఏడిపించేస్తున్నాడండి మమ్మల్ని ఏ పని చేసుకొని ఇస్తలేదు అందుకని మన ఏమంటావు మీ స్కూల్లో చేరుకుని సాయంకాలం అయిన తర్వాత ఇంటికి పంపించండి అవండి ఇది నా స్కూల్ ఏం కాదు నా ఇల్లు వీళ్ళేం విద్యార్థులు కాదు నా కొడుకులు నీ కొడుకే అనుకోండి అనుకుంటావు నీ కొడుకు నా కొడుకునట్టు అనుకుంటాం లేదు రేపు గొడవ జరిగితే నా ఆస్తి మీద వాడు చెయ్యేస్తే మీకు పుట్టిన కొడుకే అనుకోండి అనుకుంటాం 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 ఏది వీడు మీకు పుట్టిన కొడుక ఉన్న 12 మంది వెతుకుని చాలక ఈ వెతుకుని ఎప్పుడు కన్నానండి ఇప్పటికి చాలా గొడవలు అయిపోతుంది బాబుకి ఏదో పని చేస్తారా వెళ్ళమ్మా తయారు కొంచెం వేడి కాఫీ ఉంటా కాఫీ ఏమిటండి కషాయం తీసుకొచ్చారు నిరోధనం తగ్గడానికి నిరోధనం రాక్కదే వీరాచారికి ఎవరెవరికి ఏం జరుగుతాయో అందుకే ఈ అట్టలో రాకుండా వీరాచారి బాబు పోయా మీకు అలా గంట కొట్టేశాను మీరు హాయిగా బయటకు వెళ్ళి ఆడుకోండి హారతి ఏమిటి మరి గంట కొట్టావా ఆ గంట మీకు కాదు దేవుడికి కాదు కూలైపోయింది కదా గంట కొట్టేశాను పిల్లలు వెళ్ళిపోయారు పిల్లల కోసమా అమ్మా ప్రతి సంవత్సరం తయారు చిక్కి చెల్లి వెళ్ళిపోతుంది పిల్లలు పుట్టుకుంటే దానికి ఆపరేషన్ చేయించేస్తే ఈ విషయం నాకు 100 సార్లు చెప్పావు నేను నీకు 100 సార్లు చెప్పాను ఇంకొకసారి చెప్పావంటే వారి స్థమ్మన చేసి చచ్చిపోతాను అలాగే ఆడపిల్ల పుట్టాలి లేదా ఆ సంతా కూడా వేణుగోపాల స్వామికి రాసేసి చచ్చిపోతానంటే ఇంకా నా వల్ల కాదు ఆపరేషన్ చేయించేసుకుంటాను ఇంకా ఆడపిల్ల ఏం పుడుతుంది సరే ఆ ఆపరేషన్ ముందు నేనే చచ్చిపోతాను వీళ్ళిద్దరి మధ్య నేను చచ్చిపోతాను ఏది మామూలు ఇచ్చే ఏమి తెలియనట్టు ఏంటే గారు ఈవిడికి మనవరాలు పుట్టిందట బారసాలట అవునమ్మా రేపే బారసాల తప్పకుండా రావాలి మీరు అలాగే నండి వస్తాను మీరు కూడా తప్పకుండా రండి రాకేం చేస్తానమ్మా ఏ వీధిలో ఏ బారసాలు జరుగుతుందో ఏ కొంపలో ఏ బిడ్డ పుట్టిందో చూడడమేగా నా పని నా కొడుకుతో పాటు పెళ్లి చేసుకున్న వాళ్ళంతా లక్షణంగా బిడ్డ పాపల్ని ఎత్తుకు తిరుగుతున్నారు నా కర్మే ఇలా తగలడింది ఈ పిల్లోడెవరు నీ మనవడా అవునండి ఎన్నో ఏడు 4వ ఏడు 4 ఏళ్ళు ముందేగా నీ కొడుకు పెళ్లి చేశా అంటే పెళ్ళైన 9వ నెలలోనే కందన్నమాట నీ కోళ్ళు
ఊళ్ళో అందరితో పాటే మా ఇంట్లోనూ పెళ్ళయింది. ఒక్కొక్కింటో ఇద్దరేసి ముగ్గురేసి పిల్లలు గంతులు వేస్తున్నారు. మా ఇంట్లోనూ వేస్తున్నారు. మొగుడు వెనక పెళ్ళాం, పెళ్ళాం వెనక మొగుడును. సర్లే పద. సునీత, ఏమిటిది? నీకేమైనా పిచ్చి పట్టిందా? రోజు ఒక సార్లు నా మాట అంటే గానీ ఆవిడికి తృప్తి ఉండదు. ఈ మాత్రానికే బాధపడిపోవాలా? ఇదిగో నీకెందుకు, అమ్మతో ఖచ్చితంగా చెప్పేస్తాను. ఇక మీదట నా సునీతను పల్లెత్తు మాట కూడా అంటానికి వీల్లేదు అని. మీ అమ్మ ఈవేళ మంచి ఉప్మా తీసిందయ్యా. మరి ఆకులు నన్ను వేయమంది. ఆకులు ఎక్కడున్నాయి? మధ్యపోయాను. ఇది నీ ఆకు, ఇది నీ ఆకు, ఇదో నా బిడ్డ వేరు పిచ్చి వేరు. ఎప్పుడు ఇదో 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 అది ఇదో అమ్మా ఏడైనా కేసుంటావా? ఉంచి ఉప్మా తిన్నాను. ఉప్మా ఉంటూ బాగా నన్ను ప్రాణాలు తీసుకోవాలి. నా పేరు దొరకదు. అమ్మా నాకు ఉప్మా వెళ్ళారా? నాకు కూడా వెళ్ళేదే. పెద్దవాళ్ళారా, ఇప్పుడే కదా వేశాను. నీ మీద ఒట్టు. నేను చూసానరా అది వేయం. నీ మీద ఒట్టు వేయలేదా? నీ కాకు వేయలేదా? అప్రాచ్యపు పెద్దవాళ్ళారా. ముందు ఆకు తినేసి తర్వాత ఉప్మా తిన్నాడు. తింటాడు తింటాడు తాయారు. నువ్వు అలా లేవుడు, నేను మడతా. రే లేదా చెప్తాను. డబల్ టిఫిన్ నాకు చిచ్చి. డబల్ టిఫిన్ డబల్ మీల్స్. ఏడు తీయడానికి తలసి ఒకటరా నిద్రపోతున్నావా? లేదా గారు, అమ్మగారు వాళ్ళంతా సినిమాకి వెళ్ళారండి. సినిమాకి వెళ్ళారా అంటే చిన్నమ్మ గారు కూడా? చిన్నమ్మ గారు ఇంట్లోనే ఉన్నారండి. ఇంట్లోనే ఉన్నారా? వంటగానే ఉన్నారా? అవునండి. ఇగో నువ్వు ఎక్కడెంచురా, ఓ పని చేయకూడదు. ఏంటండి? ఈ 2 రూపాయలు తీసుకుని సినిమాకి వెళ్ళు. 2 రూపాయలకి సినిమా ఎక్కడ చూపిస్తారండి? సునీత, సునీత పొద్దులోరి ఇంటి కాడ, పొద్దులోరి ఇంటి కాడ, ముద్దులోరి అమ్మాయి బైఠో 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 బైఠో. గడ్డలోరి అబ్బాయి ఠైరో 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 ఠైరో. బెండకాయ ముక్కు మీద దొండకాయ పుడక పెట్టి, దోసకాయ ముఖం మీద ఈతకాయ బొట్టు పెట్టి, బెండకాయ ముక్కు మీద దొండకాయ పుడక పెట్టి, దోసకాయ ముఖం మీద ఈతకాయ బొట్టు పెట్టి. శీతాకాలం చిన్నది నడిచొస్తుంటే ఏ సోకురు సోకు, ఏ సోకురు ఏ సోకురు సోకు, ఏ సోకురు. పొద్దులోరి ఇంటి కాడ, ముద్దులోరి అమ్మాయి బైఠ 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 బైఠ. గడ్డలోరి అబ్బాయి.
ఎండలో మామిడి చెట్టు పక్కకెళ్ళి సాయంకాలం ఎలుగులో చట్టా పట్టాలేసుకొని ఎండాకాలం ఎండలో మామిడి చెట్టు పక్కకెళ్ళి సాయంకాలం ఎలుగులో చట్టా పట్టాలేసుకొని రాధాకృష్ణులల్లే అల్లుకుపోతే ఏం హాయిరో హాయి ఏం హాయిరో ఏం హాయిరో హాయి ఏం హాయిరా దశమి నాటి సంబరంలో చాటు చాటుగా కలిసి అంతర్ వేది తీర్థంలో పక్క పక్క స్నానం చేసి దశమి నాటి సంబరంలో చాటు చాటుగా కలిసి అంతర్ వేది తీర్థంలో పక్క పక్క స్నానం చేసి భార్య భర్త పొద్దులోరి ఇంటి కాడ పొద్దులోరి ఇంటి కాడ ముద్దులోరి అమ్మాయి బయట 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 గడ్డలోరి అబ్బాయి టెరో 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 బయట బయట టెరో టెరో బయట బయట టెరో టెరో బయట బయట ఏమండి మీకు శుభవార్త ఏమిటది మీకు డాడీ ఈ ఛాన్స్ రాబోతుంది నిజంగానా మరి శుభవార్త అందించిన శుభ సందర్భంగా మరి నీకు సావిత్రి సావిత్రి ఏమిటండి కవలోత్తరాలు వచ్చాయి కవల పిల్లల తండ్రికి కవలోత్తరాలు రాక ఇంకే వస్తాయి కరెక్ట్ కవల శుభవార్త ఇది చిన్నమ్మాయి సుజాత అమెరికా నుంచి రాసింది ఈ సంవత్సరంతో చదువు పూర్తి చేసుకుని మన దేశానికి వచ్చి ఇక్కడే ఉద్యోగం చేస్తుందట అలాగా పోతే ఇది పెద్దమ్మాయి సునీత మద్రాసు నుంచి రాసింది నీళ్లు వస్తుందట ఆ దేవుడు దయవల్ల ఈసారైనా పుట్టబోయే బిడ్డ ఆయుష్ పోసుకుంటే బాగు పిచ్చిదాన పూచిన ప్రతి పువ్వు కాయగాస్తుందా అందులో కొన్ని రాలిపోతాయి అలాగే పుట్టిన బిడ్డలంతా బ్రతుకుతారా మొదటిసారి బిడ్డ పోయినా ఈసారి పుట్టే బిడ్డ తప్పకుండా బ్రతుకుతుంది ఈ బిడ్డ పోయింది పురుడొస్తోంది అంటే ఈసారైనా బ్రతుకున్న బిడ్డలు కంటుందని సంబరపడిపోయాను కానీ ఇది ఇలా ప్రతిసారి చచ్చిన బిడ్డలు కంటుందని నేను అనుకోలేదమ్మా ఇక దీని జన్మలో బ్రతుకున్న బిడ్డని కనలేదు నా కర్మ మొదటి కాన్పు పోయిందంటే ఏమోలే రెండో కాన్పైనా దక్కుతుంది అనుకున్నాను ఇప్పుడు అది అయ్యిందిగా అసలు దానికి అమ్మాని పిలిపించుకునే యోగం లేదు ఉంటే ఇలా ఎందుకు అవుతుంది ఇక లాభం లేదు మా వాడికి రెండో పెళ్లి చేసేస్తాను మీరు ఇక వెళ్ళండమ్మా సంస్థాన కర్మ ఏం చేస్తాను చూడదిరా ప్రతి చెట్టు పూత పూస్తుంది పూచిన పువ్వంతా కాయ కాయదు కాసిన కాయంతా కామందుకు దక్కదు నీకు తెలియంది ఏమీ కాదు పుట్టే బిడ్డలందరూ ఎవరు అదృష్టవంతులకు తప్ప అందరికీ దక్కరు మొదటి రెండు కంపులు పోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు వదిరా ఈ చేతులు కావడుకో తొందర పడి నిర్ణయం తీసుకుని దారి బ్రతకు నాశనం చేయొద్దు వదిరా మా అమ్మ మాటలు పట్టించుకో అమ్మ పెళ్లి చేస్తానన్నా చేసుకోవలసిన వాడిని నేను కదా నేను బ్రతికుండగా నీకు అన్యాయం చేయను బాబు ఇక మేము వెళ్ళొస్తాం గంపెడు ఆనందాన్ని మూసుకొచ్చాం పుట్టెడు దుఃఖాన్ని తీసుకు వెళ్తున్నాం మావుగారు అప్పుడే తొందరగా వచ్చింది ఇంకో రెండు రోజులు ఆగి వెళ్ళొచ్చుగా లేదు బాబు సుజాత కూడా రేపు వస్తున్నట్టు ఉత్తరం రాసింది వెళ్ళక తప్పదు Thank you.
అక్కమేనా ఉత్తరాలు రాసిందమ్మా? రాస్తుందమ్మా. అవును, గర్భిణి అని రాసింది ఆడపిల్ల మగపిల్లడా? ఆడపిల్ల పుట్టిపోయింది. మళ్ళీ పోయిందా? అవును. ఏమిటో ఆ భగవంతుడు అన్ని ఇచ్చి ఆ అదృష్టం మాత్రం లేకుండా చేస్తున్నాడు. దాన్ని చూసి చాలా కాలమైందమ్మా. డ్యూటీలో జాయిన్ అయ్యే ముందు ఒకసారి వెళ్ళి చూసొస్తాను. ప్రొద్దుడు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి ఎంత మార్పా వదిలే నా దగ్గరే కనుక డబ్బుంటేనా మీ ఇద్దరిని పెట్టి డబుల్ రోల్ సినిమా తీసి అదరు కొట్టేసి దాన్ని అమ్మ ఆచార్య గారింటికి వెళ్ళింది పిలుచుకొస్తాను రావే గుమ్మం దగ్గర నిలబడిపోయావే రా ఏంటి అలా చూస్తున్నా ఏం లేదు అప్పుడే ఎంత పెద్దదాన్ని అయిపోయావు ఏదో బరువు బాధ్యతలు మోస్తున్నట్టు అవును పెళ్ళైన పెద్దోళ్ళేగా బరువు మేలినంత బాధ్యత మోయాలి ఉత్తరమైనా రాయకుండా వచ్చేసాం అమ్మ నాన్న బాగున్నారా ఎలా ఉంది చాలా బాగుంది అందుకేనే ఇద్దరికి ఒకే రకం చీరలు తీసుకొచ్చాను చాలా బాగుంది ఒకవేళ ఇప్పుడు సడన్ గా బాగొచ్చారనుకో నీ దగ్గరకు వస్తారా నా దగ్గరకు వస్తారా కొంచెం కష్టమే పోల్చుకోవటం కొంచెమా చచ్చేంత కష్టం పోనీ ఒక పని చేద్దామా ఏంటి బావనే కాస్త గోల్మాల్ చేద్దాను సుజా నువ్వు మాట్లాడకుండా ఉండు బావ పని నేను చెప్తాను మంచి అందంగా అదర కొట్టేస్తున్నా ఆగండి ముందు స్నానం చేయండి ఓకే అరే నాకంటే ముందే ఎలా వచ్చావు నీకన్నా ముందు రావడం ఏంటండి అదే తలుపు తీసి నాకంటే ముందే ఎలా వచ్చావు అని తలుప నేనా తీసానా ఎప్పుడండి నీకేమన్నా కళ్ళు వచ్చిందేమో తలుపు నువ్వు తీలేదా మరి నేను ఎలా వచ్చాను త్రివేణి తీస్తే నేనే తీసాను అనుకున్నారేమో సునీత కింద తలుపు మూసే ఉంది ఎవరూ లేరు ఎవరో తలుపు తీయకపోతే నేను లోపలికి ఎలా వచ్చి ఉంటాను అవును మీరు లోపలికి ఎలా వచ్చారు అదే కదా నా పాయింట్ సరేలేండి తలుపు తీసుకుని వచ్చుంటారు అది ఏ గాలికో మూసుకుపోయి ఉంటుంది ముందు స్నానం చేయండి మీరు వస్తారు కదా అని హీటర్ ఆన్ చేశాను వేణీలు రావటం లేదని గంట నుంచి ఇక్కడ కొట్టు చేస్తున్నాను గంట నుంచా ఇప్పుడు నేను మాట్లాడింది ఎవరితో కాదు ఒకవేళ మీ అమ్మగారితో మాట్లాడారేమో సునీత నీకు పిచ్చిపట్టిందా నాకు పిచ్చిపట్టిందా అసలు తలుపు తీసింది ఎవరు తలుప ఇక్కడ నాతో మాట్లాడినవరు ఎప్పుడు ఏమిటండి మీరు అసలే అర్ధరాత్రి వేళ వచ్చారు ఏ గాలిని పట్టిందేమో సాంబ్రాన్ని పోగేస్తాను ముందు వెళ్ళి స్నానం చేసిరండి సరే నీళ్లు వేడెక్కలేదండి నేను స్టవ్ మీద పెడతాను ఈలోగా మీరు వెళ్ళి తీసిరండి సరే Thank you.
నుండి వచ్చి నేను ఎదురింటి పిన్నిగారి ఇంటికి వెళ్ళాను. అన్న సునీత చెల్లెలు అమెరికా నుంచి వచ్చిందయ్యా సుజాత. అక్క చెల్లెలు ఇద్దరు చేరి నిన్న ఆట పట్టించారా? అమ్మా అమ్మా, మొత్తానికి అక్క చెల్లెలు ఇద్దరు కలిసి నన్ను బలే ఆట పట్టించేశారే. ఐ సే గౌట్ పోతారా లేదా? ముందు ఇక్కడి నుంచి పోకపోతే మీ ప్రాణాలు తీసేస్తాను. అసలు మీరన్నా మీ అడవలన్నా నాకు అసహ్యం. మీ అడవలంతా భూతాలు. బ్రతుకునంత కాలం మగాన్ని ప్రేమ ప్రేమ అంటూ పీక్కుతుంటారు, ఆ తర్వాత దయ్యాలై పీక్కుతుంటారు. నాకే గనుక అధికారం ఉంటే మిమ్మల్ని అందరినీ కలిసి మాయేస్తాను. వెళ్ళిపోండి, అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. గౌట్ ఐ సే గౌట్. అతనిది చాలా విచిత్రమైన కేసమ్మా. మెంటల్ గా పెద్ద షాక్ తిన్నాడు. ఎలా సార్? ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించాడు, బాగా ఉన్నవాడు. ఆ అమ్మాయి కూడా అతని డబ్బును చూసి ప్రేమించింది అనుకుంటాను. కొన్నాళ్ళు చాలా ఆనందంగా తిరిగారు, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నారు. కానీ ఒకరోజు ఆ అమ్మాయి మరొకతనితో తిరగడం చూశాడు. ఆ తర్వాత తెలుసుకున్నాడు ఆ అమ్మాయి కేవలం డబ్బు కోసమే ప్రేమించిందని. అప్పటి నుంచి ఆ అమ్మాయి మీద కక్ష పెరిగి ఆ పిల్లని వాడిని చంపాలని బయలుదేరాడు. వాళ్ళిద్దరూ భయంతో పారిపోయారు. అప్పటి నుంచి నెలకొకసారైనా మెంటల్ గా షాక్ తింటాడు. అతనుకున్నది తల్లి మాత్రమే, ఆవిడ ఆశలన్నీ అతని మీదే పెట్టుకుంది. ఇదిగో చూడండి, ఈ ట్రీట్మెంట్స్ అన్ని అప్లై చేశాం. నో సార్, ఇతనికి వైద్యం మందులతో కాదు. ఐ డోంట్ వాంట్ యువర్ టచ్. ఇంకెప్పుడైనా నా దగ్గరికి మందులు తీసుకొచ్చారా చంపేస్తాను. హాస్పిటల్లో మందులు కాకపోతే ఇంకేం తీసుకొస్తారు? ఇది ఇది తీసుకురావాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరు నువ్వు? ఆడదాన్ని. ఐ హేట్ విమెన్. ఆడవాళ్ళు ఎవరు నా గదిలోకి రావడానికి వీల్లేదు. సిస్టర్, ఆడవాళ్ళు ఎవరు ఈ గదిలోకి రాకూడదని ఒక పెద్ద బోర్డు రాయించి బయట పెట్టించు. కరెక్ట్. ఇది ఇచ్చావు కాబట్టి నువ్వు ఒక్కదానివే రావచ్చు. నేను మాత్రం ఎందుకు? ఎందుకేమిటి ఈ మందుకు? నువ్వు రాకపోతే రోజు ఇదే వరిస్తారు? రోజు తాగి తీరాలా? లేకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. నిజమే, మనశ్శాంతి కోసం తాగుతారు. తాగి ఉన్న మనసును పాడు చేసుకుంటారు. మనసు పాడైందని మళ్ళీ తాగుతారు. చివరికి మీకు కావాలనుకున్న మనస్సుల్ని, మిమ్మల్ని నమ్ముకున్న మనుషుల్ని కూడా దూరం చేసుకుంటారు. దాంతో మీకు మనసు ఇచ్చిన వాళ్ళు, మీ మనుషులు అనుకున్న వాళ్ళు మీకు దూరంగా పారిపోతారు. నా పర్సనల్ విషయంలో జోక్యం చేసుకోవద్దు. గెట్ అవుట్. ఐ సీ యు గెట్ అవుట్. వాట్ డాక్టర్? ఏమిటి మీరు చేసింది? అవును సార్, అతన్ని మన దారిలోకి తెచ్చుకోవాలంటే ముందు మనం అతని దారిలోకి వెళ్ళాలి. దారిలోకి వెళ్ళడం అంటే తప్పుదారి చూపించడమా? నేను అతనికి ఇచ్చింది బ్రాందీ కాదు సార్, బ్రాందీ రుచి వాసన ఉండే మందు. ఎస్ సార్. సాయంత్రం సునీతని హాస్పిటల్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకురా? ఫారిన్ నుంచి స్పెషలిస్ట్లు ఎవరో వచ్చారట, ఒకసారి సునీతను పరీక్ష చేయించి నేను కూడా పరీక్ష చేయించుకుందామని. అట్టగా చూపించుకోండి. అవును, ఆడ డాక్టరా మగ డాక్టరా? ఆడ డాక్టర్నే. ఆడ డాక్టర్ అయితే నువ్వేలా చూపించుకుంటావురా? డాక్టర్లకి ఆడ మగా ఉండదే, రోగిని పరీక్ష చేసేటప్పుడు వాళ్ళు దేవుడితో సమానం. ఎలా చూస్తున్నావు? రావెళ్దాం. హాస్పిటల్ కన్నారు ఇక్కడ తీసుకొచ్చారేమిటి? అందరు డాక్టర్లు హాస్పిటల్లోనే ఉంటారేమిటి? ఏ రోగానికి ఏ డాక్టర్ ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటారు. నీ రోగానికి కావాల్సిన డాక్టర్ ఇక్కడ ఉన్నారు. రావెళ్దాం. అన్నీ రెడీయా? రెడీ సార్.
డాక్టర్ గారు ఈ మందులన్నీ జాగ్రత్తగా వాడమన్నారు ఏ డాక్టర్ గారు వేరే ఈ డాక్టర్ గారికి రోగం ఏంటో తెలుసా చెప్తాను నీకు ఏకాంత సేవ లభించకపోవడం దానికి ఇదే సరైన మందు ఆ ఇంట్లో ఆ వాతావరణంలో ముఖ్యంగా ఆ ముసలమ్మ పరిధిలో నీకు ఏకాంత సేవ లభించదని ఈ డాక్టర్ గారి నమ్మకం అందుకనే వాతావరణాన్ని ఇక్కడికి మార్చేశాను ఏంటో అనుకున్నాను ఈ కిటుకులు కూడా తెలుసన్నమాట మీకు చల్లని రాత్రిలో ఒక పొంగమి జాబిలి పూచింది అది వెన్నెల చీకటిలో కను సన్నగ సైగలు చేసింది దీపమని జాబిలి ఎంతో చల్లదని అది వెన్నెల కురిసే దీపమని ఎవరో అంటే విన్నాను ఎవరో అంటే విన్నాను అది నిప్పులు చెరిగే దీపమని శృంగారానికి మరు రూపమని చూపులతో కనుగొన్నాను చూపులతో కనుగొన్నాను ఒక చల్లని రాత్రిలో ఒక పొన్నమి జాబిలి పూచింది చూపులు సెగలైతే మాపటి పిలుపులు రాగాలైతే తొలి ప్రేమకు భావాలైతే నాకై నీవు నీకై నేను తలచి పిలిచి కలిసి సమయంలో నాలో నీవు నీలో నేను నిలచి వలచి కలిసే సమయంలో వలచి కలిసే సమయంలో ఒక చల్లని రాత్రిలో ఒక పొన్నమి జాబిలి పూచింది అది వెన్నెల చీకటిలో కను సన్నగ సైగలు చేసింది మిమ్మల్ని చూడాలి కమిన్ మీరా
అవును మీకు ముందే పర్మిషన్ ఇచ్చానగా ఎప్పుడైనా రావొచ్చని బాటిల్ తో రావొచ్చన్నారు కానీ నేను బాటిల్ లేకుండా వచ్చాను అందుకని అందుకే మీ ఆరోలను నమ్మకూడదన్నారు నోరు విప్పితే అబద్ధాలు నేనే అబద్ధం చెప్పలేదే మీరే డాక్టర్ అటగా డాక్టర్ నేను అది ఎందుకు చెప్పలేదు నేను డాక్టర్నే కానీ వైద్యం చేయడానికి రాలేదు అసలు నాకు ఎందుకు వైద్యం చేయాలి నాకు ఏమైనా పిచ్చి పట్టిందా నేను ఏం తప్పు చేశానో నీ జైల్లో పారేశారు ఇది జైలు అని ఎవరన్నారు నేనే అంటున్నాను మంచం దిగడానికి వీల్లేదు దిగినా కాలు కింద పెట్టడానికి వీల్లేదు కాలు కింద పెట్టిన క్యారెడర్ తప్పించి వేరే తిరగడానికి వీల్లేదు మరి ఇది జైలుగాక ఇంకేమిటి ఈ జైల్లో ఉండలేను ఎవరుండమన్నారు వద్దు అయితే నేను బయటికి వెళ్తాను ఓకే ఓకే ఇంటికి వెళితే పెళ్లి పెళ్లి అనే ముసల్ని తప్పుకుతుంటుంది అయితే ఇక్కడే ఉండండి ఇక్కడ నాకేం తోచడం లేదు నేను అలా బయటికి వెళ్తాను పదండి నేను వస్తాను నా గురించి మీకు సరిగ్గా తెలియదు నేను చాలా చెడ్డవాణ్ణి మంచి వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు కూడా మనుషులు వెళ్ళక్కర్లేదు అంటే నేను చెడ్డవాణ్ణి మీరేగా అన్నారు పదండి వెళదాం టూ ఐస్ క్రీమ్స్ ప్లీజ్ తీసుకోండి నాకొద్దు నాకు కావాలి తీసుకోండి మీరు తీసుకోండి తీసుకురా ఐస్ క్రీమ్ తింటే గొంతు పూడుకుపోతుంది అంటే తీసుకోరన్నమాట అంతేగా నేను చెప్పింది ఎవరైనా చేయకపోతే నాకు తిక్కరేగుతుంది ఏదైనా సరే నేను అనుకున్నది జరగాలి అంతే తీసుకోండి నాకొద్దు ఈ చిచి అంతా ఇసుకెప్పింది ఎవరు తింటారు నేను తింటాను నాకు ఇష్టం లేదు చూడండి ఒకరికి తీపి అంటే ఇష్టం ఒకరికి కారం అంటే ఇష్టం ఇష్టం లేని వాళ్ళని బలవంతంగా తినిపించడం మూర్ఖత్వం మీకు ఇది తినటానికి ఎలా ఇష్టం లేదో మీరిచ్చింది తినటానికి నాకు ఇష్టం లేదని ఎందుకు అనుకోరు ఐఎమ్ సారీ ఇంత కాలానికి మా ఇంటికి వచ్చారన్నమాట అక్కయ్య గారు విడాకులే కదా ఇచ్చింది ఆ విషయం నాకు వదిలేయండి నా చేతుల్లో కొంచెం అడ్వాన్స్ పెట్టి చెప్పండి ముందు విడాకులు ఇప్పించు తర్వాత డబ్బిస్తాను బాగుండదండి ఎవరైనా ఎలాగైనా ఆ డబ్బు మోసుకొచ్చారు కదా మీకు కావాల్సిన విడాకులే కదా ఇప్పుడు చెప్పాను ఓరి నీ మాయదారు మతి మడుపు మండిపోను నాకు విడాకులు ఇప్పించడమే ఇక్కడా అదే అది కాదండి మీ అబ్బాయికి బిడ్డలు పుట్టని కారణంగా మీతో విడాకులు ఇప్పించాలి అంతే కదా నీ తలక విడాకులు వద్దు నీ బొమ్మ వద్దు ఇంటికి వచ్చిన మహాలక్ష్మి కాదు అమ్మకూడదండి అందువల్ల మీరు ఎలా చెప్తే అలా విడా తెప్పించేస్తాను అమ్మా అమ్మా ఏమిట్రా ముందు స్వీట్ తినవే ఎందుకు నువ్వు నాయనమ్మో కాబోతున్నావు అమ్మా చాలే సంబడం సంబడం కాదమ్మా నిజంగానే నాయనమ్మో కాబోతున్నావు ఇంట్లో ఉన్న నాకు తెలియకుండా నీకు ఎలా తెలిసింది డాక్టర్ ఫోన్ చేసి చెప్పిందమ్మా మరి నాకెందుకు చెప్పలేదు నువ్వు తిడతావని భయం వేసి ఉంటుంది ముందు స్వీట్ తినవే ఊరికే సంబర పడిపోతున్నా రేపు బిడ్డను కనకపోతే ఉంటది సంబరం కాళ్ళు చేతులు కట్టి పేట్ల మీద కూర్చోబెట్టి మరీ పెళ్లి జరిపిస్తా అది కావాలనే ప్లాన్ చేసి సముద్రంలోకి వెళ్లి వాళ్ళు బంధు తీసుకురామండి అది తీసుకురావడానికి ఆ పిచ్చి మగాడు వెళతాడు కెరటో లాక్కెళ్తుంది చస్తాడు ఇది మళ్ళీ పెళ్లి చేసుకుంటుంది అర్థం లేకుండా మాట్లాడకండి మీ ఆడవాళ్ళ గురించి నాకు బాగా తెలుసు ఏం తెలుసు మగాడు పక్కనంతసేపు నువ్వే నా ప్రాణం నువ్వే నా ప్రాణం అంటారు వాడు తిరగగానే వెనక నుంచి ప్రాణం తీస్తారు మిస్టర్ మోహన్ ఆ మాటకు వస్తే నేను ఆడదానేగా ఏ నువ్వు మాత్రం అలాంటి దానివి కాదని గ్యారంటీ ఏమిటి నేనే కాదు ఎవరు అలాంటి వారు కాదు కాదా కాదు 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 ఆడదే త్యాగమూర్తి తాను నాశనమైనా ఇతరులకు సుఖాన్ని ఇస్తుంది ఇతరుల సుఖాన్ని కోరుకుంటుంది అది సీతా సావిత్రుల నాటి కాలం అటువంటి సీతలు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉన్నారు ఉన్నారా ఉంటే ఈ రోజుకి సీత లాంటి ఆడది సావిత్రి లాంటి ఆడది అనసూయ లాంటి ఆడది అని తప్ప ఇంకో ఆడదాని పేరు చెప్పరే ఏ ఉదాహరణ చెప్పినా ఎవరికీ తెలియని ఆ కాలంలో ఉన్న ఆ ముగ్గురినే తప్ప ఇంకో ఆడదాని పేరు రాది అంటే సృష్టి పుట్టిన తరువాత ఇన్ని కోట్ల ఆడవాళ్ళలో ఆ ముగ్గురే గొప్పవాళ్ళన్నమాట మిగిలిన వాళ్ళంతా కారణేగా సరే మీ లెక్క ప్రకారం ముగ్గురు ఆడవాళ్ళైనా మిగిలారు మరి మగవాళ్ళలో ఒక్కరూ లేరే ఎందుకు లేడు శ్రీరామచంద్రుడున్నారుగా ఆ తర్వాత ఆ శ్రీరామచంద్రుడు కూడా నూటికి నూరు పాళ్ళు మంచివాడంటే ఎవ్వరూ ఒప్పుకోవడం లేదు
పోనీ మీరు చెప్పిన ప్రకారం చూసినా మీలో ఒక్కరు మంచి వారు ఉంటే మాలో ముగ్గురు ఉన్నారు. డాక్టర్ మాటలతో గారడీ చేయదు. వారిని త్యాగమూర్తున్నారుగా, నా కోసం ఏమైనా చేస్తారా? చేస్తాను. అయితే వెళ్ళి ఆ సముద్రంలో తీసు. చాలా రిస్క్ తీసుకుంటున్నామా, దయచేసి ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఎప్పుడూ చేయొద్దు. అతను చాలా ప్రమాదమైన మనిషిలా ఉన్నాడు. తింకోవా. ఐఎమ్ సారీ, ఐఎమ్ సో సారీ డాక్టర్. నేను నిజంగా నీళ్ళలోకి వెళ్ళాను అనుకున్నారా? అవును, మీరు నిజంగా వెళ్తారనుకుంటే నేను అంత గట్టిగా వాదించేవాడిని కాదు. చూడండి, జీవితంలో మీకు తెలిసింది, మీరు చూసింది ఒకే ఒక అర్థాన్ని. ఎక్కడో ఒక తెల్ల కాకిని చూసి కాకులన్నీ తెల్లగా ఉంటాయనుకోవడం ఎంత పిచ్చితనం. మీరు చూసిన ఆడదానిలాగే ఆడవాళ్ళందరూ ఉంటారనుకోవడం కూడా మీ పిచ్చితనం. ఇందులో తప్పే ఉంది, ఆమె కోడలు రావాలనుకోవడంలో తప్పులేదుగా. అవనుకుంటుంది, కానీ నేను అనుకోవాలిగా. ఏ, మీరెందుకు అనుకోకూడదు? కేవలం అనుకోవడంతోనే ఆగిపోయింది. ఎందుకని? నేను అమ్మాయిని ప్రేమించాను. మరింకే, పెళ్లి చేసుకోండి. నేను చేసుకోవడానికి రెడీ, కానీ నన్ను చేసుకోవడానికి ఆ అమ్మాయి ఒప్పుకోవాలిగా. మరి ప్రేమించానన్నారుగా. అవును, కానీ ఆ అమ్మాయి నన్ను ప్రేమించిందో లేదో తెలియాలిగా. పోనీ, ఇప్పుడు అడగండి. అడుగుతాను, తీరా అడిగిన తర్వాత కాదంటే మళ్ళీ మొదట్లాగే నా మనసు దెబ్బతింటుంది. పోనీ, మేము ఒప్పిస్తాం. అమ్మాయి ఎవరు? డాక్టర్గా వాడికి ప్రాణాలు పోసావు, ఈ ఇంటి కోడలుగా వచ్చి నా ప్రాణాలు నిలబెట్టమ్మా. వాడి నోటితో నేను పెళ్లి చేసుకుంటాను అని అంటాడని నేను అనుకోలేదు. వాడు అలా అనటానికి కారణం నువ్వు, వాడి మనసు మారటానికి కారణం నువ్వు. వీటన్నిటికీ కారణం వాడి మనసుకు నువ్వు నచ్చటం. అలాగే నీ మనసుకి వాడు నచ్చితే వాడిని పెళ్లి చేసుకో. నాకు ఈ సహాయం చెయ్యమ్మా. నేను నిన్ను కోరేది ఇదొక్కటేనమ్మా. స్వామి శరణం, అయ్యప్ప శరణం, అయ్యప్ప శరణం, అయ్యప్ప శరణం, స్వామి శరణం, స్వామి శరణం, అయ్యప్ప శరణం, అయ్యప్ప శరణం, స్వామి శరణం, స్వామి శరణం, అయ్యప్ప శరణం. ఏమిటి, వీళ్ళంతా నల్లగొడ్డలు వేసుకుని వెళుతున్నారు? అయ్యప్ప స్వామి భక్తులు. లోకంలో భక్తులంతా నల్లగొడ్డలు వేసుకుంటారా? అందరూ కాదు, అయ్యప్ప స్వామి భక్తులు మాత్రమే. అయ్యప్ప స్వామి అంత గొప్ప దేవుడా? దేవుడు అవునా కాదా అనేది అనవసరం, ఉన్నాడా లేడా అనేది కూడా అనవసరం. కానీ తాగుబోతులైనా సరే, తిరుగుబోతులైనా సరే, నిష్ఠా నియమాలు లేని వాళ్ళైనా సరే, 48 రోజులు ఆ స్వామి ధ్యానంలో సర్వస్వం విడిచిపెట్టి పవిత్రమైన మనసుతో ఆ స్వామిని ఆరాధించడం కంటే గొప్పతనం మరొకటేముంది?
దగ్గరుండి చూసుకుంటానంటే అంతకంటే మాకు కావాల్సింది ఏముంది? అమ్మాయి డాక్టరు, ఏం చేస్తే పుట్టిన బిడ్డ దక్కుతుందో అలా చేయమనండి. సునీత, టైం అవుతుంది, త్వరగా బయలుదేరు. ఎక్కువ వంగకూడదమ్మా. ఇదిగో అమ్మాయి, ఈసారి బిడ్డతో వస్తేనే ఇంట్లో అడుగు పెట్టనిచ్చేది. ఎందుకమ్మా ఏడుస్తావు? ఆమెకి నీ మీద ఏం కోపం కాదమ్మా. తను నానమ్మను కాలేకపోయానని ఉక్రోషం. హాయ్. ఏంటమ్మా బంగారక్క, ఏమిటా ముఖం? సరిగ్గా తిండి తినటం లేదా? ఇక ముందు నుంచి పిచ్చి పిచ్చి వేషాలు మన దగ్గర కుదరవు. మనం తమకి సిస్టర్ కాదు, డాక్టర్. డాక్టర్గా హాస్పిటల్లో ఎంత స్ట్రిక్ట్గా ఉంటానో మా నర్సులను అడుగు. ఈ రోజు నుంచి తమకే టైం టేబుల్ ఇస్తున్నాం, రండి. హర్యానాలో 39 మంది ఎంపీలు ఆ పార్టీలో నుంచి ఈ పార్టీలోకి మారిపోయారు. వీళ్ళు ఇలా ఇప్పుడు మారిపోతారని తెలుసుంటే నేను ముందుగానే మారిపోయి గెలిచిండేవాణ్ణి. దేనికైనా అదృష్టం ఉండాలంటారు మరి. ఏమిటి, 40 లక్షల కాంట్రాక్ట్తో కట్టిన బ్రిడ్జి పెద్ద వర్షానికి కూలిపోయిందా? ఇదేమిటయ్యా కర్మ? కనీసం తుఫానికి కూడా కాదు, వర్షానికే కొట్టుకుపోయిందట. పాపం ఆ కాంట్రాక్టర్ ఎంత మిగుతుందో. ఇదేమిటి, పార్టీ తరఫున నిలబడ్డ ముసలి కంటే ముసలయ్యకు ఎలక్షన్ వాళ్ళు పార్టీ తరఫున 250,000 మంజూరు చేశారు. అలా నాకు మంజూరు చేస్తుంటే ఎలక్షన్లో గెలిచినా గెలకపోయినా కనీసం ఉన్న అప్పులైనా తీరిపోయిండేవు కదా. ఏంటి, ఏమిటండి, ఏమైంది? ఆ భూతం పొడి చేస్తుంది. ఏం పొడుస్తుంది? ఇంజక్షన్. ఇంజక్షన్ అంటే మీకు భయమా? అమ్మా, నాకు చచ్చే అంత భయం అమ్మా. ఎందుకని? వచ్చేస్తుంది. సిస్టర్ ఇట్రా, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఎవరికైనా సరే ఇష్టం లేని పని చేయకూడదు. అర్థమైందా? తప్పైపోయిందని చెప్పు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇదిగో ఇక ముందప్పుడు నువ్వు నా దగ్గర ఇంజక్షన్ తీసుకోవాలి. రాదులేండి బాబాయ్ గారు. బాబాయ్ గారు నన్నే? అవును బాబాయ్ గారు, మనిషిని చూస్తే భీముళ్ళా ఉన్నారు. అసలు మీకు జబ్బేమిటి? అదేనమ్మా, నేను అంటున్నాను నాకు ఏ జబ్బు లేదని. కానీ వీళ్ళు ఒప్పుకోట్లేదే. ఏమీ లేకుండా వీళ్ళు మాత్రం ఎలా ఉంచుకుంటారులేండి? ఏదో ఉండే ఉంటుంది. ఎవరితో చెప్పొద్దు, బ్లడ్ ప్రెషర్. ఎవరితో చెప్పను? ఎందుకు వచ్చింది? ఎలక్షన్ లో నిలబడ్డాను. నెగ్గారా? నెగ్గితే ఈ ఆసుపత్రిలో ఎందుకుంటానమ్మా, ఢిల్లీలో ఉండేవాడిని. ఎలక్షన్ లకి బ్లడ్ ప్రెషర్ కి సంబంధం ఏమిటి? ఈ విషయం కూడా ఎవరితో చెప్పొద్దు,
ఈ ఎలక్షన్ లో నెగ్గుతానని కాంట్రాక్టర్స్ దగ్గర అడ్వాన్స్ తీసుకుని ఖర్చు పెట్టాను. ఓడిపోయాను. డబ్బు అడిగారు. లేదన్నాను. తన పేరు పారుకెత్తాను. మా గారి బ్లడ్ ప్రెషర్ వచ్చిందమ్మా. మరి వాళ్ళకి ఎలా తీరుస్తారు? మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు మొన్ననేగాయే ఇవేమిటమ్మా? ఇవి కాబట్టి అసెంబ్లీ ఎలక్షన్స్, అసెంబ్లీ కాబట్టి జిల్లా పరిషత్, జిల్లా పరిషత్ కాబట్టి మున్సిపాలిటీ, మున్సిపాలిటీ కాబట్టి పంచాయతీ బోర్డు, ఇవేమి కాబట్టి స్కూల్ ఎలక్షన్ లో నిలబడతానమ్మా. మీరు మళ్ళీ ఎలక్షన్ లో నిలబడాలంటే ఇంజక్షన్ చేయించుకోవాలి బాబాయ్ గారు. అలాగా? అయితే ఇంజక్షన్ చేయించుకుంటే ఎక్కుతానమ్మా. ఎప్పుడు తీసేశారు సార్? వారి 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 ఇంజక్షన్ చేయించుకుంటూ ఇంత తేలిక అనుకుంటే నిమిషానికి ఒక ఇంజక్షన్ చేయించుకుండేవాడమ్మా. అమ్మా ఇంకొక ఇంజక్షన్ ఇప్పుడు కదలే, రేపు చేస్తాను. ఈయన తీసుకెళ్లి పడుకోబెట్టు. ఇది అమ్మా మళ్ళీ నువ్వే వచ్చి రేపు ఇంజక్షన్ చేయాలి. ఈ అమ్మాయి కాదు, నేను వెళ్ళి పడుకుంటాను, కానీ నీ పన్ను చూసుకోమ్మా. ఇన్ని మందులు ఏమిటా అని ఆలోచిస్తున్నావా? ఇది టానిక్, ఉదయం లేచి ముఖం కడుక్కున్న తర్వాత 2 టీ స్పూన్లు. ఇది భోజనానికి ముందు ఒకటి, భోజనం చేసిన తర్వాత ఒకటి. ఇది ఎప్పుడు కడుపులో తిప్పినట్టుంటుందో అప్పుడు ఒకటి. ఇది ఏమే, ఈ మందులతోనే బిడ్డను బ్రతికించేస్తావా? అవునే, ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఏదో ఒక రకమైన మందు తీసుకొని మనిషి ఎవరైనా ఉన్నారా? అందుకేనే ప్రస్తుత ఈ ప్రపంచం మందు ప్రపంచం. ఇదిగోనే. ఇదేంటి? కుంకుమ పువ్వు. దీన్ని పాలల్లో వేసుకుని రోజు తాగితే కడుపులో బిడ్డ రంగు కూడా ఇంత బాగుంటుంది. అమ్మా సుజాత, ఏంటమ్మా? నీకు ఫోన్ వచ్చిందమ్మా. ఆ వస్తున్నాను. ఈ మందు వాడిన తర్వాత మళ్ళీ కనిపించు. అలాగే. సరే. నెక్స్ట్. ఏమిటలా చూస్తున్నారు? కొత్తగా కనిపిస్తుంటేను. పట్టుదలతో స్వామినిష్ట చేయగలిగితే ఏమైనా చేయగలనన్నారుగా, ఇప్పుడేమంటారు? పట్టుదల ఉన్నవాళ్ళు ఏమైనా చేయగలరంటాను. పాత జీవితానికి స్వస్తి, కొత్త జీవితానికి నంది. స్వామి పూజతోనే ప్రారంభం కావాలని మా ఇంట్లో పూజ చేస్తున్నాను. మీరు తప్పక రావాలి. శరణం శరణం శబరి గిరీశ, శరణం శరణం శబరి గిరీశ, శరణం అయ్యప్ప స్వామియే, శరణం అయ్యప్ప, శరణం అయ్యప్ప, శరణం అయ్యప్ప, శరణం అయ్యప్ప. హరిహర రూప మకర ప్రదీప, హరిహర రూప మకర ప్రదీప, ఆశ్రిత జన పాప జయ సంతాప, శరణం శరణం శబరి గిరీశ, శరణం అయ్యప్ప స్వామియే, శరణం అయ్యప్ప, శరణం అయ్యప్ప, శరణం అయ్యప్ప, శరణం అయ్యప్ప. ఆతత్రాణ పరాయణ దీక్ష, ఆతత్రాణ పరాయణ దీక్ష, దక్షిత రక్షిత భక్త ప్రపంచ, దక్షిత రక్షిత భక్త ప్రపంచ, భాగవతోత్తమ హృదయ విపాచీ, భాగవతోత్తమ హృదయ విపాచీరాగామృత సుమరణ్యలి కుంజ, శరణం శరణం శబరి గిరీశ, శరణం అయ్యప్ప స్వామియే, శరణం అయ్యప్ప, శరణం అయ్యప్ప, శరణం అయ్యప్ప, శరణం అయ్యప్ప. హరిహరులే నీ మాతా పితలై, హరిహరులే నీ మాతా పితలై,
అద్వైతానికి ఆదిమూర్తిగా అద్వైతానికి ఆదిమూర్తిగా అవతరించిన కర్పూర శిల్పం అయ్యప్పని శుభ సంకల్పం శరణం శరణం శబరి గిరీశ శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప ప్రణవానికి ప్రణవం నీనాదం ప్రణవానికి ప్రణవం నీనాదం వేదానికి వేదం నీ పాదం వేదానికి వేదం నీ పాదం సుధాలాపమా సుందర రూపం సుధాలాపమా సుందర రూపం సత్య జ్ఞానానంద స్వరూపం శరణం శరణం శబరి గిరీశ శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప అయ్యప్ప కళ్ళ ముందు ఏం కనిపిస్తూ ఉంటాయో వాటి మీదే దృష్టి ఉంటుంది. నువ్వెప్పుడు చూసినా చుట్టూ ఇలాంటి బొమ్మలే కనిపించాలి. ఇలాంటి బంగారు బొమ్మే ఉండాలి. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు సుజా. ఒకవేళ మళ్ళీ ఇది వరకట్లా జరిగితే అత్తయ్య ఇంటికి రానేదు, ఆయనకు మళ్ళీ పెళ్లి చేస్తుంది. ఊరుకోవే, ఊరికే అలా అంటారు. కాదే, అన్నంత పని చేస్తుంది మా అత్తయ్య. దానికి తోడు మా ఇంటి ఎదురుగా లాయర్ కూడా ఉన్నాడు. ఆయనతో మాట్లాడి విడాకులకు అన్ని సిద్ధం చేసింది. ఏం భయం లేదు, ఈసారి అత్తారింటికి బిడ్డతోనే వెళ్తాం. లేకపోతే నేనే బిడ్డను కానీ నీకు ఇచ్చి పంపించేస్తాను, సరేనా? ఏమే, పెళ్లి చేస్తుంది అంటున్నావు కదా, చేస్తే బాగా చేసుకుంటారా? చేసుకుంటారేమిటే, ఆయన వాళ్ళ అమ్మ మాట కాదని లేరు. ఏ, నువ్వంటే ఇష్టం లేదా? ఇష్టమా? నేనంటే ప్రాణం. ప్రాణం అంటే ఏముంది? ఒక్క నిమిషం కూడా నన్ను విడిచిపెట్టరు. ఏం చేస్తారే? అన్నం పెట్టాననుకో, బుద్ధిగా కూర్చుంటారా, అత్తగారిని పిలవమంటారా? ఈలోగా మా అత్తయ్యో లేకపోతే మా ఆడబిడ్డో తయారవుతారు. పాపం ఏమీ ఎరగనట్టు కూర్చుంటారు. ఒకసారి ఆయన బాత్రూమ్ లో స్నానం చేస్తూ ఏమండి అక్కడ పెట్టారే? అక్కడే ఉండండి. అత్తగారు లేదు, అంతే బాత్రూమ్ లో ఒకటే అల్లరి.
ఇదేమిటండి అంటే ఈ బాత్రూమే మన బెడ్రూమ్ అంటారు ఇక్కడ అమ్మ కాదు కదా అమ్మను పుట్టించిన అమ్మ కూడా రాలేదంటారు ఏమ్మా ఆడపిల్ల పుట్టిందమ్మా తల్లి పిల్ల ఇద్దరు క్షేమం రండి చూద్దరు గాని భయం పోయిందా గంగా భగీరథి సమానురాలే నక్కయ్య గారికి రమణరావు నమస్కరించి రాయినది మీ కోడలు సునీత ప్రసంగించింది ఆడబిడ్డ తల్లి బిడ్డ క్షేమం మళ్ళీ చదువు గంగా భగీరథి సమానురాలే నక్కయ్య గారికి రమణరావు నమస్కరించి రాయినది మీ కోడలు సునీత ప్రసంగించింది ఆడబిడ్డ తల్లి బిడ్డ క్షేమం నా తల్లి మళ్ళీ చదువు అబ్బా ఎన్నిసార్లు చదవాలి నీకు నేను నా అమ్మ లేకుండా ఉన్నానే అంత నమ్మలేని దాన్ని వెళ్ళి చూసి రాకూడదు శుభమాని వాళ్ళుంటే ఈ ముఖంతో నేను వెళ్ళనా వీడొకడు సమయానికి ఊళ్ళో క్యాంపులని పోతాడు ఇదిగో చూడు అన్నయ్య ఆఫీసుకు ఫోన్ చేసి ఎక్కడున్నా సరే కట్టం బయలుదేరి నేను రమ్మనానని చెప్పు ఈసారి పుట్టిన బిడ్డ కూడా బ్రతకపోతే మళ్ళీ పెళ్లి చేస్తా అన్నారుగా ఇప్పుడేమంటారు బంగారం లాంటి పాప పుట్టిందే ఏ వీధిలో ఏ బారసాలు జరుగుతుందో ఏ పంపులో ఏ బిడ్డ పుట్టిందో చూడడమేగా నా పని నా కొడుకుతో పాటు పెళ్లి చేసుకున్న వాళ్ళంతా లక్షణంగా బిడ్డ పాపల్ని ఎత్తుకు తిరుగుతున్నారు నా కర్మే ఇలా తగలడింది ఈసారి బిడ్డతో వస్తేనే ఇంట్లో అడుగు పెట్టనిచ్చేది ఈ బిడ్డ చనిపోయిందనే షాక్ తోనే ఆ తల్లి కూడా చనిపోయింది అనుకుంటా డాక్టర్ ఈ బిడ్డ చనిపోయిన బిడ్డ కాదు అయితే చూడండి ఇక్కడ ఎవరో మార్చేసి ఉంటారు వార్డ్ నుంచి ఎవరిని కదలనివ్వద్దు సిస్టర్ నువ్వు వెళ్ళి పోలీసు ఫోన్ చేయి డాక్టర్ సార్ మొన్న డెలివరీ అయిన 12 నంబర్ బెడ్లో ఉన్న పేషెంట్ ఆమె బిడ్డ ఇద్దరు చనిపోయారు ఇన్స్పెక్టర్ గారు
డాక్టర్ సునీత గారి పక్కలో ఉన్నది ఆమె బిడ్డ కాదు. చెప్పమ్మా నీ బిడ్డ ఎవరు? నా బిడ్డ. మరి నీ బిడ్డవేంటి? చనిపోయింది. నీ బిడ్డ చనిపోయిందని బ్రతుకున్న బిడ్డను తీసుకుని మరో బిడ్డతో చంపుతావా? డాక్టర్ తన బిడ్డ చనిపోయిందనే షాక్తోనే ఆ తల్లి కూడా చనిపోయి ఉంటుంది. డాక్టర్ సుజాత గారికి నాకు పుట్టిన బిడ్డ జీవితంలో నేను పడ్డ తొందరపాటుకు ప్రతిఫలం. ఆ తొందరపాటు తర్వాత ప్రతి నిమిషం లోకం పుడిచి పోట్లకి నేను సగం చనిపోయాను. నా పాపానికి నా బిడ్డను బలి చేయటం ఇష్టం లేక ఈ బిడ్డను కనటం కోసమే ఉన్నాళ్ళు బ్రతుకున్నాను. ఇక నాకు జీవితం మీద ఆశ లేదు. నేను అనాథగా చనిపోయినా నా బిడ్డ మాత్రం అనాథ కాకూడదు. ఉన్న తక్కువ పరిచయంలోనే మీలో ఒక దేవతను చూశాను. అందుకనే నా బిడ్డకు మీ దగ్గర చోటిస్తారనే ఆశతో నా బిడ్డను మీకు వదిలి వెళ్ళిపోతున్నాను. ఇట్లు శ్యామల. ఇన్స్పెక్టర్, ఆమె చనిపోయింది బిడ్డ చనిపోయిందని షాక్తో కాదు. ఆఫ్ కోర్స్, ఏదేమైనా బిడ్డను రుగ్మించడం మాత్రం నేరం. ఆ నేరాన్ని కోర్టు వారే శిక్ష నిర్ణయిస్తారు. కొల్లా సునీత అనే ఈ ముద్దాయి చిక్కాల శ్యామల అనే ఆమె బిడ్డను అపహరించిన కారణంగా ఐసీసీ 363 చట్ట ప్రకారం ముద్దాయికి 6 నెలల కారాగార శిక్ష విధించడమైనది. టెలిగ్రామ్ సార్. ఎక్కడి నుంచండి టెలిగ్రామ్? రేపు ఉదయం మెయిల్లో అల్లుడు మురళి వస్తున్నాడు. ఈ విషయం తెలిసిపోతే నా కాపురం కూలిపోతుంది. లేదమ్మా, జరిగిన విషయం అంతా అతనితో చెప్పు. ఏం ప్రయోజనం లేదమ్మా, ఇప్పుడు ఆయనకు చెప్పామంటే చాలా ప్రమాదం. ఇందులో ప్రమాదమే ఉందక్క. నువ్వేం తప్పు చేశావని బిడ్డ లేకుండా వస్తే గడప తొక్కనివ్వనంది. ఆ గడపను వదులుకోవడం ఇష్టం లేక నువ్వు ఈ పని చేశావు. చేసింది వాళ్ల కోసమేగా, నీ కాపురం నిలబెట్టుకోవడం కోసమేగా. ఆ మాత్రం అర్థం చేసుకోలేరు? అర్థం చేసుకునే మనుషులైతే ఆయనకు వేరే పెళ్లి చేస్తామనేవారు కాదు. అర్థం చేసుకునే మనుషులైతే బిడ్డ లేకుండా గడపలో కాలు పెట్టొద్దనేవారు కాదు. అర్థం చేసుకునే మనుషులైతే పుట్టిన బిడ్డ బ్రతకపోవడం నా తప్పు కాదని తెలుసుకునేవారు. దాన్ని అర్థం చేసుకుని వాళ్ళు ఆ ఇంటి కోడలు దొంగతనం చేసి జైలుకెళ్ళిందని తెలిస్తే ఆ ఇంటి కోడలుగా ఒప్పుకుంటారా? ఆయన్ని నాతో కాపురం చేరుస్తారా? నిజమేనమ్మా, నువ్వు చెప్పిందంతా నిజమే. కానీ ఏం చేయమంటావు? చేయడానికి రెండే మార్గాలమ్మా. ఒకటి వారిని వేరే పెళ్లి చేసుకోమని కబురు చేయడం, లేదా 6 నెలలు నా స్థానంలో. ఏంటక్క, ఇప్పుడు నా బ్రతుకున్న నువ్వు తప్ప ఆ దేవుడు కూడా కాపాడలేడు. సుజా, ఆ రోజును గుర్తు తెచ్చుకో. నువ్వే నేను అనుకున్నారు. ఎంత దగ్గర నుంచి మాట్లాడినా, ఎంతసేపు మాట్లాడినా నేను కాదని తెలుసుకోలేకపోయారు. ఈ 6 నెలలు నా స్థానంలో నువ్వుంటే నా కాపురం నిలబెట్టింది అనువవుతాం. ఎలాగైనా ఎలాగైనా నా బ్రతుకును కాపాడు సుజా, కాపాడు. సునీత, ఏయ్ సునీ, సునీత, ఏయ్ సునీ. ఇదేనా రావటం? అవునండి.
సుని చూసారా నా మీద కోపంతో ఎలా వెళ్ళిపోతుంది? అసలు నేనేం చేశానండి నా మీద అంత కోపం? కోపా? అవునండి, నువ్వు ఈసారి బిడ్డతో రాకపోతే ఈ గుమ్మలో అడుగు పెట్టక్కర్లేదు అని మమ్మంది, దానికి నేనేం చేయనండి? అది కాదు బాబు. బాబు మావగారు. ఏం చెప్పండి బాబు. నువ్వు వచ్చి? ఇప్పుడే వచ్చానండి. కానీ సునీత. రా బాబు రా, కూర్చో. మీ అమ్మగారు రాలేదా? లేదండి, నడువు నొప్పని డాక్టర్ కదలొద్దన్నాడు. చూడు బాబు, నీతో ఒక విషయం చెప్పాలి. నానా, సుజాతకు రైలు అందిందా? సుజాతను తీసుకుని ఆలస్యంగా బయలుదేరారుగా, రైలు అందిందో లేదోనని. ఏంటి, సుజాత వెళ్ళిపోయిందా? అవునండి, ఈ రోజు మీరు వస్తారు ఉండమన్నాను. వీల్లేదు, రేపు బాంబేలో ఏదో కాన్ఫరెన్స్ ఉంది, అది చూసుకుని మళ్ళీ అమెరికా వెళ్ళిపోవాలది. పాపా ఎవరొచ్చారో చూడు. అత్తు మా అమ్మ పొలికే. సాయంత్రం 4 గంటల్లో బయలుదేరాలని మా అమ్మ ముహూర్తం పెట్టింది. ఈ రోజా? అవునండి, ఈ ముహూర్తాన్ని బయలుదేరకపోతే మా అమ్మ గొడవ చేస్తుంది. అవునమ్మా, ఆవిడంతే. ఈ రోజే మేము బయలుదేరతాం. సుజాత తాను బ్రతికెక్కడ పాడైపోతుందనే భయంతో నా ఆత్రం కొద్దీ నిన్ను వెళ్ళమన్నాను. కానీ ఇప్పుడు నువ్వు వెళ్తుంటే నిజంగా నాకు భయం వేస్తుందమ్మా. భయానికి ఆశకి మధ్య జరిగే ప్రయాణమే కదమ్మా జీవితం. నా జీవితానికి దారేటో దాన్నే తెలుసుకొని. సునీత ఏమవుతోంది? రామ్మ పెడదాం. వెళ్ళొస్తానమ్మా. తల్లి, నా బుజ్జి తల్లి, నా కాన తల్లి. అచ్చు ముద్ర కొట్టినట్టే నీ అబ్బాయి పోలికే. నీ మొహం అచ్చు మా ఇంటాయన పోలిక. అవునండి, చిన్నప్పుడు ఎప్పుడో చూశాను. ఆచారి నీకు రహస్యం చెప్పనా? చెప్పండి. అసలు మా కోడలు ఈ బిడ్డను కనలేదు. నేను తిట్టిన తిట్లు పెట్టిన శాపనార్థాలే కనిపించాయి. నాకెప్పుడో తెలుసండి ఈ విషయం. ఏమిట్రా అలా నిలబడిపోయా? లోపలికి పద. అన్నయ్య గారు మీరు కూడా లోపలికి పదండి. త్రివేణి అందరికి స్నానాలకు ఏర్పాటు చేయి. ఏమమ్మా ఇంటి కొడల, నన్ను అప్పుడే మర్చిపోయావా? గుమ్మంలో కాలు పెట్టకుండానే పలకరించేదానివి. ఎంత పిల్ల తల్లివైతే మాత్రం పలకరించకుండా ఉండాలా? దో నువ్వు ఒక పిల్ల తల్లివి, నేను 12 పిల్లల తల్లిని. తండ్రి జ్ఞాపకం ఉంచుకో. అదేమిటండి, మీరు ఎదురింటి లాయరు ఆచారి బాబాయ్ గారని అమ్మాయికి తెలియకపోవటం ఏమిటి? కానీ బిడ్డని కన్నా ఆనందంలో ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. అవును బాబాయ్ గారు, ఇప్పుడు బాగుంది. అదమ్మా స్నానం చెంది. కానీ రండి. వచ్చిచ్చిచ్చి అచ్చిచ్చిచ్చి. మీ ఊళ్ళో తప్పించుకున్నావు, రైల్లో తప్పించుకున్నావు, ఎక్కడికి వెళ్తావు? స్థానాన్ని తీసుకురమ్మంది. ఉండండి, తీసుకొస్తాను. చాలండి సరసం. శనివారం ఎంగిల్ తినకూడదు. కొత్తగా ఈ శనివారాలు ఎక్కడి నుంచి వచ్చాయి? కొత్తగా మీరు తండ్రి అయినప్పటి నుంచి. ఓహో అలాగా. ఒక్కొక్కరు పుట్టినప్పుడల్లా ఒక్కొక్క వారం ఇచ్చేస్తే 7 పుట్టేటప్పటికి మనకి ఏమీ మిగలవు. ఓ పని చెయ్యి, నువ్వు తిని నాకు పెట్టు. నాకు వారాలు ఎంగిల్ ఇవ్వలేవు కదా. అది వద్దులేంటి? అదేం కదా, పద్ధతి పద్ధతే మన అలవాటు అలవాటి. ఇంకా ఆఫీస్కి వెళ్ళలా? వెళ్ళబోతున్నాను అమ్మా, ఇప్పుడే టిఫిన్ తిన్నాను. ఏమ్మా నువ్వు టిఫిన్ తిన్నావా? నాన్నగారు తిన్నారా? అయిందండి.
బాబు నేను ఈ రోజే ఊరేడుతున్నాను అప్పుడే తొందరగా వచ్చిందండి ఇంకో రెండు రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా లేదు బాబు అమ్మాయిని దిగబెట్టడానికి వచ్చాను ఇంటి దగ్గర చాలా పనులు ఉన్నాయి అమ్మాయి పాప ఏడుస్తుంది కాసిన పాలు పట్టమ్మా అమ్మా అమ్మా ఉదయం నా పాపకు పోతపాలు పెడుతుంది అదేమిటమ్మా బిడ్డకు పోతపాలు పెడుతున్నావు ఏం లేదత్తయ్య నా పాలంత ఆరోగ్యం కాదట పోతపాలు పట్టమని డాక్టర్ చెల్లె చెప్పింది సుజాతమ్మ చెప్పిందా సరేలే అమ్మ అమ్మాయి అట్ట చెప్తే అట్ట చెయ్యి Come on, I say. No, please, nothing doing. Come on, come on, say, come on. Sunita. What, Amma? What is it? I'm afraid. What, Amma, bhayam? I'm not going to talk. I'm going to talk. What, Amma? I'm not going to talk. Sunita? Sunita? What, Amma? అది కదత్తయ్యా ఆయన నన్ను విడిచి ఉండలేకపోతున్నారు కానీ సుజాత నన్ను ఆరు నెలల దాకా ఆయన దగ్గరకు పిచ్చిదాన్ని దీనికి ఏడుస్తారా ఒక్కరోజుకి ఆయన ఆపలేకపోయాను ఆరు నెలలు ఎలా ఆపగలను పోనీ కాదనుకుంటే నా ప్రాణాలకే అపాయం అంది నీ ప్రాణాలకంటే ఎక్కువ అమ్మ వాడు ఆత్రం నీకెందుకు నువ్వు ఇక్కడ పడుకో నేను వెళ్ళి వాడి సంగతి చూస్తాను ఇద్దరు బిడ్డలు పుట్టిపోయి చచ్చి చెడి ఇప్పుడు ఈ బిడ్డ బతికితే నీకు ఆత్రం ఎక్కువైందంట ఆత్రం యుద్ధం జరిగే రోజుల్లో మీ నాన్నగారు సంవత్సరాలకు సంవత్సరాలు ఇంటి ముఖం చూసేవారు కాదు ఆయన ఎంతో నిగ్రహంతో ఉండేవారు నీకు ఆ పాట నిగ్రహం లేదు ఇదిగో చూడు ఆరు నెలల వరకు నువ్వు ఆ పిల్లన్న చోటుకు వచ్చావు కాళ్ళు ఎరగొడతా జాగ్రత్త ఈ ఆరు నెలలు ఆ పిల్ల నా దగ్గర పడుకుంటుంది నువ్వు వెళ్ళి పైన పడుకో అమ్మయ్యా ఈ గండ కూడా గడిచిందిరా సిస్టర్ ఈరోజే కొండ నుంచి వచ్చాను స్వామి ప్రసాదం ఇవ్వాలి డాక్టర్ సుజాత గారు ఎక్కడ ఏదో స్పెషల్ ట్రైనింగ్ కోసం అమెరికా వెళ్ళింది తెలియదు బాబు తర్వాత ఉత్తరం రాస్తానండి పగలు పుట్టింది ఒక నక్షత్రం సూర్యకిరణ నయన జాత సుజాత నా సుజాత ఎట్ట ఎదుట మెరిసింది ఈ సాయంత్రం చంద్రవదన సదన సీత సునీత నా సునీత పట్ట పగలు పుట్టింది ఒక నక్షత్రం అలిగిన చాలు ఆమె రవ్వంత శృంగారంలో
చిలిపి కౌమింత కలిగిన చాలు ఆమె రమ్మంత శృంగారంలో చిలిపి కౌమింత సుప్రభాత సరసిజాత సుజాత నా సుజాత ప్రణయ ప్రపూత ఆమె నా వెయ్యేళ్ళ వేసదిగిలిగింత పట్ట పగలు పుట్టింది ఒక నక్షత్రం సూర్యకిరణ నయన జాత సుజాత నా సుజాత ఎట్ట ఎదుట మెరిసింది సాయంత్రం చంద్రవదన సదన శీత సునీత నా సునీత ఓర్పులో ఆమె భూమాత ఉయ్యారంలో తరుణ సంగీత ఓర్పులో ఆమె భూమాత ఉయ్యారంలో తరుణ సంగీత శీలానికి సీత నా సునీత నా సునీత ప్రణయ పునీత ఆమె నా నూరేళ్ళ ఆమని పులకింత ఎట్ట ఎదుట మెరిసింది సాయంత్రం చంద్రవదన సదన శీత సునీత నా సునీత పట్ట పగలు పుట్టింది ఒక నక్షత్రం సూర్యకిరణ నయన జాత సుజాత నా సుజాత నా సునీత నా సుజాత నా సునీత ప్రస్తుతం మీ అమ్మాయి ఇక్కడ లేదండి లేదా ఏమైంది ఒంట్లో సుస్థిగా ఉన్న కారణంగా డాక్టర్ సలహా ప్రకారం గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించాం ఎందుకమ్మా నీకు ఆ భయం అంతా సవ్యంగానే జరుగుతుంది చెల్లె దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందా నాన్న వచ్చిందమ్మా అది తెలివిగానే దాటుకొస్తుందట దాని గురించి నువ్వేం కంగారు పడకు
అందుకని తలకాయ పోటు వచ్చేసింది. మా ఐదారం ఉండ వద్దంటే అమ్మా, సునీత మాట మంచి లేకుండా కింద పడిపోయిందమ్మా. పడిపోయిందా? అక్కర్లేదమ్మా, మేడం మీద గదిలో ఉంది. మేడ ఎందుకు ఎక్కింది? మేడక్కటమేమిటి, పడిపోవటమేమిటి? చిత్రంగా ఉందే, ఇంతట్లో ఏం చేశావురా? అమ్మా సునీత, సునీత సచ్చనాడ, నేను అసలు నీ కోసమే సినిమాలు చూడటం మానేశాను. ఈ నెలలో నీ మొహానికి ఏడు సినిమాలు పోయినాయి. ఏమే దయ్యం ముఖందానా? నేను ఎళ్ళొస్తాను, నిన్నెంటో చావే అంటే సత్యగా ఎళ్ళి నీళ్ళు తీసుకురా. అమ్మా సునీత, ఏదో ఎడారి రాముడంటే అడవి రాముడిలా ఉంటుంది కావాలని వెళ్ళాను. తీరా పెడితే ఎక్కడికి వచ్చావే? వస్తున్నానమ్మా. సునీత, అమ్మా సునీత, ఏంటమ్మా ఏమైంది? అమ్మ సచ్చినాడా, చెప్పొద్దంటున్నావురా? పిచ్చి సన్నాసి, దానికి మాత్రం నీ మీద ప్రేమ ఉండదంటరా? ఇంత నీరసంగా ఉంది కాబట్టి ఆరు నెలల దాకా జాగ్రత్తగా ఉండమని ఆ డాక్టర్ అమ్మ చెప్పింది. చూడమ్మా, ఇక నిన్ను వదిలిపెట్టి నేను ఏ సినిమాకి వెళ్ళను. ఒకవేళ వెళ్ళాలనుకుంటే నిన్ను తీసుకునే వెళ్తా. ఐఎమ్ సారీ సునీత. కాఫీ? రాత్రి చాలా తొందరపడ్డాను. ఐఎమ్ వెరీ సారీ. చల్లారిపోతుంది, తీసుకోండి. నువ్వు క్షమించానంటేనే కాఫీ తీసుకుంటాను. చిరంజీవి సుజాతకు మీ తండ్రి రమణారావు దీవించి వ్రాయి ఉత్తరం. మీ అక్కకు ఒంట్లో బాగాలేని కారణంగా జైలు నుంచి హాస్పిటల్కి మార్చారు. బహుశా మీ బావ మీద బెంగతో అది అలా అయ్యుంటుందనుకుంటా. ప్రస్తుతం దాని ఆరోగ్య పరిస్థితి ఏమీ బాగోలేదు. ఈ ఉత్తరం అందిన వెంటనే నువ్వు ఒకసారి చూడటానికి వస్తే దానికి కొంత ధైర్యంగా ఉంటుంది. నువ్వు తప్పకుండా వస్తావని నీ రాక కోసం ఎదురు చూస్తూ నీ తండ్రి రమణారావు. అదేమిటమ్మా, వాడేదో తొందరపడ్డాడే కాని నిన్ను బాధ పెట్టాలని కాదమ్మా. వద్దమ్మా, నువ్వు వెళ్ళొద్దు. అబ్బే, అదేం కాదత్తయ్య, మా నాన్నగారికి ఒంట్లో బాగోలేదు. ఒకసారి వెళ్ళి రెండు రోజులు ఉండి వచ్చేస్తాను. రెండు రోజులకి ఇదెందుకమ్మా? ఎలాగో నాకు అలవాటు అయిందిగా, పైగా ఇది లేకుండా నేను ఉండలేనమ్మా. అక్క, సుజా ఎప్పుడు వచ్చావే? ఇప్పుడే. ఆయన కూడా వచ్చారా? ఆయన వస్తే నేను ఇక్కడికి ఎందుకు వస్తాను? సరదాగా ఏ సినిమాకో వెళ్ళేవాళ్ళం. సినిమాలు దాకా వచ్చేసారా? సినిమాల దాకా ఏమిటి? చాలా చాలా దాకా వచ్చేసాం. ఇప్పుడు నేనే ఆయనకి ఇల్లు, పాపే ఆఫీసు. ఏమిటో, నన్ను విడిచిపెట్టి ఒక్క నిమిషం ఉండలేరనుకో. స్నానం చేస్తుంటే సడన్ గా తలుపు తోసుకుని వచ్చేస్తారు. మంచం మీద పడుకుంటే మంచం మీద దూకేస్తారు. అబ్బబ్బా, ఎంతో అల్లరి. ఎంత అల్లరైనా మంచి మంచి సరదా అయిన మనిషి. ఆయనతో మాట్లాడుతూ కూర్చుంటే తెల్లారిందే తెలియదనుకో. అక్క, ఏంటది మీ ఆయన్ని నేనేదో సొంతం చేసుకున్నాను అనుకుంటున్నావా? అది కాదే, ఆయన ఏమిటో నాకు తెలుసు, నువ్వేమిటో నాకు తెలుసు. ఆయన్ని తప్పించుకోవడానికి నువ్వెన్ని అవస్థలు పడుతున్నావో నాకు తెలుసు. అన్ని అవస్థలు పడుతూ నేను బాధపడకుండా ఉండడానికి నువ్వంత నవ్వుతూ చెప్తే నాకు ఏడుపు వచ్చిందే. నిజమేనక్క, ఒక రకంగా బావని చూస్తుంటే పాపం అనిపిస్తుంది. బావకు నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా? ఒక్కోసారి అంత మంచి బావని ఎంత కష్టపెడుతున్నానో అనిపిస్తుంది. నిజమే, కానీ ఏం చేయని చెప్పు. కానీ అక్క, మగవాడికి భార్య మీద ఎంత ఇష్టం ఉన్నా తను కోరుకున్నది తన ముందుండి తనకు అందుబాటులో లేనప్పుడు తట్టుకోలేని పరిస్థితిలో ఆయన ఎక్కడ పొరపాటు చేస్తారో అని నాకు భయంగా ఉంది.
పెళ్ళైన మగవాడు భార్యకు చాలా కాలం ఎడంగా ఉండాల్సి వస్తే ఒక్కోసారి ఆ భార్యకు అన్యాయం జరిగినా జరగచ్చు. నిజమే, నన్నేం చేయమంటావు? నేను అక్కడుంటే ఎంతో, ఇక్కడున్నా అంతే. నేను ఇక్కడే ఉంటాను, నువ్వు అక్కడికి వెళ్ళిపో. సుజి, అవునక్క, నేను అన్ని ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. ఏమ్మా, అమ్మ నాన్న బాగున్నారా? బాగున్నారు. ఇది చూడు, అమ్మను చూడగానే ఎట్లా ఏడుస్తుందో. పాప రామ్మ, పాపను వెళ్ళిపోతా. అదేమిటమ్మా, మీ డాక్టర్ చెల్లెలేం చెప్పింది, నువ్వేం చేస్తున్నావు? ఏమిటి అలా తెల్లమొక్క వేసుకుని చూస్తావు? బిడ్డ మీద నీకే కాదు మాకు ఉంది ప్రేమ, అలాగని బిడ్డ కోసం ఒళ్ళు పాడు చేసుకుంటావా? ఇలాతే నేను పడతా పాలు. సరే, అదే 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 అది పాలు. పాలా? ఇలాతే నేను ఇచ్చొస్తా. అత్తయ్య పిచ్చిదాన, నీ మనసు నాకు తెలిసే. 6 నెలల వరకు వాడికి కాస్త దూరంగా ఉండమని మీ డాక్టర్ చెల్లెలు చెప్పిందని నువ్వేగా నాతో చెప్పావు. ఇప్పుడేమో అవన్నీ మర్చిపోయి పొద్దునేమో చంటిదానికి పాలు ఇవ్వబోయావు, ఇప్పుడేమో ఇలా చేస్తున్నావు. చూడమ్మా, వాడేదో బాధపడతాడని నువ్వు ఇలాంటి పిచ్చి పనులన్నీ చేస్తే రేపు పొద్దున్న చంటిది, దాంతో పాటు మేమందరం బాధపడాల్సి వస్తుంది. కొంగు జారి పోతోంది, పోతే పోని పోతే పోని పోతే పోని అంటావా? ఉంగరం పడిపోయినా కొంగు జారిపోయినా హృదయం మాత్రం పదిలం పదిలం. ఉంగరం పడిపోయింది, పోతే పోని పోతే పోని కొంగు జారి పోతోంది, పోతే పోని పోతే పోని. తోటను విడిచి ముళ్ళ కంచలే నువ్వు దాటొస్తే కీలేమో చిరిగింది, పోతే పోని కాలేమో వెనికింది, పోతే పోని. చీర చిరిగిపోయినా కాలు వెనికిపోయినా పరువం మాత్రం పదిలం పదిలం. ఉంగరం పడిపోయింది, పోతే పోని పోతే పోని కొంగు పోతోంది, పోతే పోని పోతే పోని. నీటి కోసం
మరచి ఏటిని విడిచి కట్టు పుట్ట నువ్వు దాటొస్తే కడగిట్ట కుమ్మినా లేత బుగ్గ కందినా పొళ్ళు మాత్రం పదిలం పదిలం ఉంగరం పడిపోయింది పోతే పోని పోతే పోని కొంగు జారిపోతుంది పోతే పోని పోతే పోని పండు వెండలే సగలైపోతే నీరు పెలిచింది ఉండిపోని నీ తలపి నిండింది నిండిపోని నిండిన నీ తలపి ఉండిన నీరు నీ గుండె భరినలో పదిలం పదిలం ఉంగరం పడిపోయింది పోతే పోని పోతే పోని కొంగు జారిపోతుంది పోతే పోని నా కాఫీకి టిఫిన్కి ఏ లోటు లేదు. అది సరే గాని ఆచారి, డబ్బు ఎప్పుడు పంపిస్తావు? డబ్బా? ఏ డబ్బండి? ఊరు నీ మాయదారు మతి మరుపు మండిపోను. కోడలకి విడాకులు ఇప్పిస్తానని తీసుకున్నావు కదయ్యా. విడాకులా? ఓహో, ఆ బాపట అడ్వాన్సా? అయినా అడ్వాన్స్ తీసుకున్న తర్వాత తిరిగి ఏదవా ఇవ్వనండి. ఇప్పుడు మనకు విడాకులతో పని లేదయ్యా. విడాకులు కాకపోతే ఏవో ఆకులు, ఏవో ఆకులు ముందు ముందు రాకపోతాయా? అప్పుడు చూసుకుందాం, బాగుంటుంది. అయినా నేను అడ్వాన్స్ తిరిగి ఇవ్వనండి. చూడు, నీతో నాకు పని లేదు, డబ్బు పంపించు. నేను ఇవ్వనండి? నేను ఇవ్వలేను. కావాలంటే కోర్టుకెళ్ళండి. అయినా అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత మీరా పనికి ఉపయోగించుకోలేని పక్షంలో ఆ అడ్వాన్స్ తిరిగి ఇవ్వమని ఏ చట్టంలోనూ లేదు. కావాలంటే మీరు కోర్టుకు ఎక్కండి, నన్ను లాయర్గా పెట్టుకోండి, ఆ అడ్వాన్స్ చెల్లేసుకోండి. మనకి మనకి ఏ గొడవలు ఉండవు. ఓ దీనోరు పడా మాయదారు సత్యనాడా, చదువు లేని ఆరదాన్ని చేసి 500 గుంజి ఇప్పుడు అడిగితే లేదంట. ఈ 500తో నువ్వేం బాగుపడతావో నేను చూస్తాను. 500,000 ఇచ్చినా బాగుపడినమ్మా. అయినా 12 పిల్లలతో ఏ ఎదవ బాగుపడతాడు చెప్పండి. ఓరే బాబు, నీకు పుణ్యం ఉంటుంది, నేను చచ్చి నీ కడుపును పొడతా. నా 500 నాకు ఇచ్చేయరా, లేకపోతే నాకు నిద్ర కూడా పట్టదు. ఇస్తే నాకు నిద్ర పట్టదమ్మా. అయినా ఎక్కడి నుంచి ఇచ్చామంటారు చెప్పండి? మీరు ఏ రోజు అయితే ఇచ్చారో నా 12 పిల్లలు శుభ్రంగా తినేశారు, కిల్లు గల కూడా మిగతలేదు. చూడండి, ముందు ముందు కేసులు వస్తాయి కదా, అప్పుడు మీకు ఫ్రీగా చేసి పెడతా. ఆ డబ్బు విషయం వదిలేయండి. ఏమండి, ఉత్తరాలు ఏమైనా వచ్చాయా? లేదు బాబు. ఏమిట్రా అడిగిందా నీ సమాధానం చెప్పవే. ఎన్నిసార్లు అడిగించుకుంటావురా, నిన్నే మాట్లాడవేరా? అవునా కాదో చెప్పు. కాదని ఎప్పుడో చెప్పానుగా. నువ్వు అనుకున్న పిల్ల నిన్ను కాదని వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆ పిల్ల గురించి ఆలోచన ఎందుకురా? కాదనుకుని వెళ్ళలేదు, చెప్పకుండా వెళ్ళిపోయింది. నిజంగా నిన్నంత ప్రేమించింది అయితే చెప్పకుండా వెళ్ళదుగా. అది చెప్పి వెళితే నాకేం, చెప్పకుండా వెళితే నాకే, అది ఏమైపోతే నాకే. ఏమైతే నాకేం అనుకున్నవాడివి, ఆ అమ్మాయి గురించి ఆలోచించడం ఎందుకు? మోహన్, నిన్ను నేను బలవంతం పెట్టను. కాకపోతే పిల్లని చూసుకోవడానికి రమ్మని కబురు చేశారు, కబురు చేసినప్పుడు వెళ్ళకపోతే బాగుండదు. ఇప్పటి వరకు నేను ఏమీ అడగలేదు, నా కోసం వెళ్ళరా. అమ్మాయిని చూడు, అమ్మాయి నీకు నచ్చలేదనుకో మానేయి. ఈ ఇల్లు కొన్నాళ్ళు పౌర్ణమిలాగా, కొన్నాళ్ళు అమావాస్యలాగా అయిపోతుంది. ఈ ఇంటికి పూర్తిగా గ్రహణం పట్టి నేను పోకముందే పెళ్లి చేసుకోరా. నా పేరు రంగాచారి, పేరు మూసిన లాయర్ని. ఈ ఇంటి ఎదురుగుండా ఉంటున్నాను. ఈ ఇంట్లో ఏ కేసు వచ్చినా సరే నేనే వాదిస్తుంటాను, నేనే కోర్టుకెత్తుంటాను. అదేమిటో నాకు తెలీదు. ముఖ్యంగా విడాకులు ఇప్పించడంలో నేను స్పెషలిస్ట్ ని. అందులో మనోవర్త లేకుండా ఇప్పిస్తానండు. మామయ్య, శుభం అంటా వాళ్ళు ఏదో పెళ్లి చూపులకు వస్తే విడాకుల గురించి చెప్తా ఏమిటి? ఫ్యూచర్ లో ఏదైనా అవసరం ఉంటే నేనే వాదిస్తాను కదా. వెళ్ళి ఏర్పాట్లు అవి చూడము. అలాగే అమ్మాయి,
मोखम जारीमा अला चूस्त ऊरकोते वाला काफी टीफन इवन बाबू इंको पद निम दुर्मुहूर्त वे त्वर अम्मी अला त्रिवेणी మమ్మల్ని పంపిస్తున్నావు సునీత కాఫీ టిఫిన్ ఇంకా పంపించలేదే పంపించా కదండి ఎవరితో పంపించావు రంగాచర్ గారి పిల్లలతో రంగాచర్ గారి పిల్లలతోనా అచ్చు పోనీలేండి నేను మళ్ళీ పంపిస్తాను ఈ సంగతి మీ అమ్మగారికి తెలిస్తే వాళ్ళని చంపేస్తారు త్వరగా పంపించు 1972 బాబూ ఆడపిల్ల బుర్రంత కూర్చున్నావు మా చూడు ఏమండి ఈమె నా చెల్లెలు త్రివేణి ఆమె నా భార్య ఎలా ఉన్నాడు పెళ్ళికొడుకు कुर्रा బంగారం లాంటి సంబంధం అమ్మ రేపు వాళ్ళు ఎవరంటే సరే కాదంటే పెళ్లివారు వచ్చి వెళ్ళిపోయారంటే పిల్లకి పెళ్లి అవుతుందా అంటేగారు మీరు అలా ఉండండి వాళ్ళు కాదు అన్నమండి వాళ్ళ మీద పరువునసింద అలా వెయ్యిపోతే నా పేరు రంగాచార్య కాదు నీకు ఇదొక్కటే తెలుసు ఎరా అంత సడన్ గా లేచిచ్చేసావు అమ్మాయి నీకు నచ్చలేదా నేను ఇప్పుడు ఏం చెప్పలేను బాబాయ్ మీరు వెళ్ళిపోండి నేను 2 3 రోజుల తర్వాత వస్తాను అలా ఎందుకు ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం దయచేసి మీరు వెళ్ళిపోండి బాబాయ్
ఏంటి పెళ్ళంతా నీ చేతుల మీద జరిగిపోతున్నట్టుండే ఉత్త హడావుడేనా వచ్చిన వాళ్ళకి మర్యాదలు చేయటం అని ఉందా వెళ్ళి కలిసి కాఫీ పంపించు ఆ చేత్తోనే మాకు కాఫీ ఇస్తారా ఆ చూపులకు అర్థం ఏంటి తెలిసేనా తెలియదనా లేక నాటకం ఆడాలని మీరెవరని నాటకం ఆడతాను మీరెవరో నాకేం తెలుసు నేనెవరో నీకు తెలియదా అంటే నన్ను ఎప్పుడు చూడలేదా పెళ్లి చూపులు చూశాను ఎవరి పెళ్లి చూపులు నీ పెళ్లి చూపులా మిస్టర్ సుజాత పూర్వం ఆడదంటే ఇష్టం మాత్రమే ఉండేది కానీ ఇప్పుడు అసహ్యం కూడా ఏర్పడింది ప్రేమిస్తూ నటించేవాళ్ళు నటిస్తూ ప్రేమించేవాళ్ళు అసలు ప్రేమనే నాటకంగా తీసుకునేవాళ్ళు నీ ఆడవాడని మరోసారి నిరూపించుకున్నావు అదే అది కాదండి నేను తర్వాత చెప్తాను ఎప్పుడు చెప్తావు ప్రేమ వద్దు పెళ్లి వద్దు అనుకున్న నన్ను పిచ్చివాణి చేసి నీ వెంట కుక్కలా తిప్పుకున్నావు ఇప్పుడు ఎందుకు వద్దు చెప్పడానికి మళ్ళీ నీ వెంట పిచ్చి కుక్కలా తిరగమంటావు అంతేగా చెప్పు నేను నీకేం ద్రోహం చేశాను ఎందుకు మోసం చేశావు ఇక్కడ కాదు నేను తర్వాత వచ్చి అన్ని విషయాలు మీతో చెప్తాను నిజంగా చెప్తాను ఇక్కడ మా వాళ్ళంతా ఉన్నారు వాళ్ళంతా చూస్తే అసహ్యంగా ఉంటుంది ప్లీజ్ వెళ్ళండి నేను తర్వాత వచ్చి మీతో అన్ని విషయాలు స్వయంగా మాట్లాడతాను దయచేసి వెళ్ళిపోండి అబ్బో మీకు కూడా కోపం ఉందే మీ అమ్మగారు చెల్లి అక్కడే ఉండిపోయారు ఇప్పుడు ఇక్కడ ఎవ్వరు లేరులేండి అమ్మస్తే బాగుండదు అబ్బో అబ్బాయి గారి బుద్ధి బద్దలైపోయిందే సులిత తలుపుది ఎందుకండి మీకంత కోపం నా ఆరోగ్యం కోసం డాక్టర్ ఆ మాట చెప్పారు అయినా నా ఆరోగ్యం మీ ఆనందం కంటే ముఖ్యం కాదండి నిజంగా మీరు నా కోసం అంత బాధపడుతుంటే తప్పు నాదేనండి ఇంకెప్పుడు కష్టపెట్టను నన్ను విసిగించుకో వెళ్ళు ఏంటండి ఎందుకంత చిరాకు అబ్బా తలవగిలిపోతుంది వెళ్ళి కడిచి చెల్లెలు సుజాతకు మీ అక్క సునీత రాయినదే క్షేమ సమాచారంలో మామూలే నీ త్యాగం వల్ల ఇక్కడ మా సంసారం బాగానే ఉంది మొన్న మా ఆడబిడ్డను చూడడానికి మన ఊరు నుంచి మోహన్ అనే పెళ్లి కొడుకు వచ్చాడు ఆ తర్వాత అతను పెళ్లిలో కలిసినప్పుడు నువ్వనుకుని నాతో ఏదో చెప్పబోయాడు కానీ అప్పుడు నేనున్న పరిస్థితుల్లో ఏం మాట్లాడాలో తెలియక అతనెవరో తెలియదన్నాను అతను బాధతో వెళ్ళిపోయాడు మోహన్ అసలే ఆలస్యపడడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో పాషాణం ఆ హృదయం విష నిలయం ఆ స్నేహం ఒక మైకం అదే నాకు నరకం నరకం Thank you.
అంటే నీ దృష్టిలో చాలా సింపుల్ బట్ టు మీ ఇట్స్ హోలీ టెంపుల్ ప్రేమే మనిషికి పంజరం మనసే తీరని శాపం ఆ మనసున మంటలు రగి నిల్చే ఆడది కలతకు ప్రతిరూపం ఇది నాలో కలిగిన అనుభవం ఇది నాలో కలిగిన అనుభవం షట్ అప్ ఐ సే షట్ అప్ ఆరది అరవిందం ఆ హృదయం నవనీతం ఆ స్నేహం ఒక మైకం అది నీకు స్వర్గం నో నెవర్ Nonsense. To you, life is a game and pleasure. But to me, it's a treasure, treasure. Jeevita magni pariksha, nene nakoka siksha. Vedukamanni vedala chese, aadadi kanniti kaadharam. Needanu chuste, neeku bhayam. Idi needa kaadu, nee nija roopam. ఆడది పాషాణం ఆ హృదయం విష నిలయం ఆ స్నేహం ఒక మైకం అదే నాకు నరకం నరకం yes yes I say it's hell I'm sure I'm certain it's a hell ఏమండి స్నానం ఎప్పుడు చేశారు సాయంత్రం త్వరగా వస్తారా రాను త్వరగా రారా అసలు రారా చెప్పలేను ఎందుకండి మీకు అంత కోపం ఏమైంది మీ ఇష్టం రావాలనుకుంటే రండి ఈవేళ మన పాప కన్నప్రాసన పర్వాలేదు పాపకు అస్సలు గౌన్లు వస్తూ వస్తూ రెడీమేడ్ డ్రెస్ కొనుక్కురండి అదేమిట్రా అలా నీరసంగా ఉన్నా ఏం లేదమ్మా ఏమీ లేకపోవటం ఏమిటి ఈ మధ్య అదోలా ఉంటున్నావు వెళ్ళి డాక్టర్ చూపించు ఐఎమ్ సారీ మిస్టర్ మురళి చెప్పడం భావ్యం కాదు కానీ డాక్టర్ గా చెప్పడం నా బాధ్యత ఆర్హెచ్ ఇన్కంపాటిబిలిటీ మూలంగా మీకు పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువ ఒకవేళ పుట్టినా బ్రతికే అవకాశం లేదు ఏ పరిస్థితుల్లోనూ పిల్లలు బతకరంటారా అదృష్టం తప్ప మీకేం సహాయం చేయలేదు చెప్పడం భావ్యం కాదు కానీ డాక్టర్ గా చెప్పడం నా బాధ్యత ఆర్హెచ్ ఇన్కంపాటిబిలిటీ మూలంగా మీకు పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువ ఒకవేళ పుట్టినా బ్రతికే అవకాశం లేదు పేడుస్తుంది చూసుకోండి నాకు ఇంట్లో పనుంది ఏమండి
ఐ యామ్ సారీ మిస్టర్ మురళి చెప్పడం భావ్యం కాదు కానీ డాక్టర్గా చెప్పడం నా బాధ్యత ఆర్హెచ్ ఇన్కంపాటిబిలిటీ మూలంగా మీకు పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువ ఒకవేళ పుట్టినా బ్రతికే అవకాశం లేదు ఇంత గుక్కు పెట్టి ఏడుస్తుంటే ఏం చేస్తున్నారు మిమ్మల్నేనండి పడిపోయింది కనిపించడం లేదా మీకు రేపు చచ్చిన చూస్తూ ఊరుకుంటారన్నమాట సావలే పేడ తిరగడవుతుంది ఏమిటి మీరు అనేది అవును ఎవరు పెట్టావు ఏమైపోతే నాకే ఏంది సునీత నాకు తెలియదు అనుకున్నావు నీ వేషాలు నాకు పిల్లలు పుట్టని డాక్టర్ చెప్పినప్పుడు ఈ బిడ్డ నీకు ఎలా పుట్టింది లేదండి ఈ బిడ్డ మీకు పుట్టిన బిడ్డే నమ్మే చెప్ప నిజం చెప్ప దబాయించవంటే చంపేస్తా ఈ నరకంలో బ్రతకటం కంటే దీన్ని నన్ను ఒకేసారి చంపేయండి నిజం చెప్తావా లేకపోతే నిజంగానే చంపేయమంటావా ఏమిటండి ఇక్కడ కూర్చున్నారు ఏమిటి అలా ఉన్నారు సునీత ఏమిటండి ఒక్క మాట అడుగుతాను నిజం చెప్తావా తప్పులు చేసేవాళ్ళు మనుషులు వాటిని క్షమించేవాళ్ళు కూడా మనుషులే ఆ తప్పును దాచడానికి ప్రయత్నించేవాళ్ళు మనుషులే ఆ తప్పును తెలుసుకోవాలని ఆరాటపడేవాళ్ళు కూడా మనుషులే మనందరం మనుషులమే ఒకరినొకరు విమర్శించుకోవాల్సిన పని లేదు అందుకే తప్పు ఎందుకు చేసావని కానీ ఏమనుకుని చేసావని కానీ నేను నిన్ను అడగను కానీ అడిగేది ఒక్కటే తప్పు చేసావా లేదా ఈ బిడ్డ నాకు పుట్టిన బిడ్డనా ఏమండి సునీత నిజాన్ని దాచడానికి ప్రయత్నించొద్దు నన్ను నమ్మించడానికి అంతకంటే ప్రయత్నించొద్దు రెండే రెండు నిమిషాల్లో నిజం చెప్పు ఈ బిడ్డ నాకు పుట్టిన బిడ్డనా నిజంగా ఈ బిడ్డ నా బిడ్డే అయ్యుంటే ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకి నీ గుండె పగిలిపోయి ఉండేది కానీ ఇప్పటికీ నువ్వు ఆలోచిస్తున్నావంటే నువ్వు చెప్పే సమాధానం ఏమిటో నాకు తెలుసు సునీత పెద్దవాళ్ళ ఇష్టంతోనే మనం పెళ్లి చేసుకున్నాం పెద్దవాళ్ళ చాటునే మనం కాపురం చేసాం కానీ ఇప్పుడు ఈ విషయంలో పెద్దలకు తెలియకుండానే మనం విడిపోవటం మంచిది లేదండి నిజం ఏమిటో చెప్తానండి నువ్వు చెప్పే నిజంతో నువ్వు చెప్పే సంజయ్తోటి నాకు పనిలేదు నేను అడిగే ప్రశ్నలకి నాకు సమాధానం దొరికాయి తల్లి వైతేనే తప్ప ఇంట్లో నీకు స్థానం ఉండదని ఆ స్థానం సంపాదించడం కోసం నువ్వు ఎంత నీచరికైనా పాల్పడతావని ఇప్పుడే ఇప్పుడే తెలుసుకున్నాను ఏమిటి ఈ బిడ్డ నీ బిడ్డ కాదా రే ఏమిట్రా మాటలు నువ్వు అనాథలు మాట్లాడినా అవి మీకు మీకు ఏమైనా ఉంటే కొట్టుకోండి తిట్టుకోండి అంతేగాని నీకు పుట్టిన బిడ్డ నీ బిడ్డ కాదంటానికి సిగ్గులేదా ఈ బిడ్డ నాకు పుట్టలేదు ఎవరు చెప్తారా నీకు పుట్టలేదని లేదు 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 నాకు అసలు బిడ్డలు పుట్టే అవకాశం లేదని పుట్టిన వాళ్ళు బ్రతకాలని డాక్టర్ ఖచ్చితంగా చెప్పాడు ఏంటి ఇది ఈ బిడ్డ ఈ బిడ్డ ఎవరు బిడ్డే ఎవరికా వచ్చాడుగా పెళ్లి చూపులు కనొకడు వాడు వచ్చింది పెళ్లి చూపుల కోసం కదమ్మా ఈవిడ గారిని చూడటం కోసం మనందరం అక్కడే ఉండేసరికి మాట్లాడటానికి అవకాశం లేకపోయింది దాంతో ఇంటి చుట్టూ తిరగడం మొదలు పెట్టాడు ఈవిడ గారు ఎక్కడికెళ్తే అక్కడికి పెళ్లికెళ్ళా పేరంటాలకెళ్ళా తోకలాగా తయారయ్యాడు అమ్మో అమ్మో ఏమిటో ఇది కొంప నిలువున కూల్ చేసావు కదే ఎవరితోనైనా చెప్పుకోవటానికి ఇది పెళ్లి మాట చావు మాట ఎవరితో చెప్పుకోగలను ఎలా తలెత్తుకు తిరగలను ఇంత జరిగిన తర్వాత ఇక నువ్వు ఇంట్లో ఉంటానికి వీల్లేదు బయలుదేరు బయలుదేరు ఉన్న పరంగా వెళ్ళిపోమంట మనకు కూడా మంచిది కాదు రేపు అందరూ ఎక్కడికి వెళ్ళిందని అడిగితే మనం మాత్రం ఏమని చెప్తాం వాళ్ళ నాన్నగారికి టెలిగ్రామ్ ఇస్తారు ఎవరు తీసుకొచ్చి అప్పగించారు ఎలా తీసుకొచ్చి అప్పగించారు అలాగే తీసుకువెళ్ళిపోతారు అర్జెంట్ టెలిగ్రామ్ టు మిస్టర్ రమణారావు వాళ్ళ నాన్నగారికి టెలిగ్రామ్ ఇస్తారు ఎవరు తీసుకొచ్చి అప్పగించారు ఎలా తీసుకొచ్చి అప్పగించారు అలాగే తీసుకువెళ్ళిపోతారు అర్జెంట్ టెలిగ్రామ్ టు మిస్టర్ రమణారావు
41-1-1, Gandhi Nagar, Vijayawada 3. Start immediately. Sender's name, Murali. నీ టెలిగ్రామ్ కంటే ముందే వచ్చానయ్యా అల్లుడు. నేనే ఏదో అర్జెంటు విషయం చెప్దామని వస్తే నువ్వు ఏదో అర్జెంటు మ్యాటర్ అంటున్నావు. ఆ నా అర్జెంటు విషయం తర్వాత చెప్తా గానీ ముందు నీ అర్జెంట్ మ్యాటర్ ఏంటో చెప్పు. ముందు మీ అర్జెంట్ ఏమిటో చెప్పండి. ఏం లేదు, అమ్మాయిని తీసుకువెడదామని. అలాగే తీసుకువెళ్ళండి. అదేమిటయ్యా అల్లుడు, ఎప్పుడైనా అమ్మాయిని పంపించమంటే ఆరాలు తీసేవాడు, ఇప్పుడు ఇంత సడన్ గా ఒప్పేసుకుంటున్నావు. సునీత మేడం మీద ఉంది, వెళ్ళి మాట్లాడండి. అమ్మాయి ఊరుకో అమ్మా, ఇక్కడ నిన్ను ఇబ్బందుల్లో పెట్టాను, అక్కడ నిన్ను ప్రేమించిన కుర్రవాణ్ణి బాధ పెట్టాను. ఏమిటన్నా, నేను ప్రేమించడం ఏమిటి? అసలు నాకు పిచ్చి పట్టిందో మీ అందరికీ పిచ్చి పట్టిందో నాకు అర్థం కావడం లేదు. నేను నేనే రానా, సునీతను సుజాతను కాను. అయితే మరి సుజాత ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? భారీగా నాటకం ఆడి బావును మోసం చేయలేనని ఒకరోజు తనుగా వచ్చి నా స్థానంలో తనుండి నన్ను ఇక్కడికి పంపించేసింది. ఒక తప్పు కోసం ఎన్నో అబద్ధాలు ఆడవలసి వచ్చింది, ఒక పాపం కోసం ఎన్నో పాపాలు మోయాల్సి వచ్చింది. వద్దు నాన్న, ఆయనతోనూ మా అత్తగారితోనూ నిజం చెప్పేస్తాను. సుజాత కోసం, సుజాతను ప్రేమించిన అతను వచ్చాడు, కానీ నేను సుజాతను కాను, సునీతనని చెప్పలేకపోయాను. కారణం చెబితే సుజాత ఏమైందో ఎక్కడుందో చెప్పాల్సి వస్తుంది, చెప్పకపోతే అతను నా చుట్టూ నా నీడలా వెంటాడేలా ఉన్నాడు. అసలు ఇప్పటికే ఆయనకి విషయంలో అనుమానం వచ్చింది, అది అనుమానం మాత్రమేనని నిజం కాదని చెప్పాలంటే నిజమేమిటో చెప్పాలి. నిజమేమిటో చెబితే నా కాపురం ఏమైపోతుంది? పిల్లలు పుట్టకపోతేనే మళ్ళీ పెళ్లి చేస్తానన్నారు మా అత్తగారు, కానీ ఇప్పుడు నాకు పుట్టిన పిల్ల చనిపోయిందని మరో పిల్లని దొంగిలించి పట్టుబడి జైలుకెళ్లానని తెలిస్తే నాతో కాపురం చేయనిస్తుందా, నన్ను బ్రతకనిస్తుందా? అమ్మా సునీత, మోహన్ పరిస్థితి బాగుండలేదంట, నువ్వు రాకపోతే బ్రతకలంట. అవునమ్మా, వాడి పరిస్థితి మళ్ళీ మామూలుకు వచ్చేసింది. నిన్ను చూస్తే తప్ప బ్రతకడని డాక్టర్లు చెప్పేశారు. నువ్వేం చేసినా సరే వాడిని పెళ్లి చేసుకోమని నేను అడగను. ఒక్కసారి వచ్చి చూసి వాడి ప్రాణాలు కాపాడమ్మా. నేను సుజాతను కానమ్మా, నన్ను చూసి నేను సుజాత అనుకుని ఆయన్ని మోసం చేశానని అపార్థం చేసుకున్నారు. అయితే సుజాత ఎక్కడా? ఎక్కడున్నా ఇప్పుడు వచ్చే పరిస్థితిలో లేదు. లేదమ్మయ్య, సుజాత ఎక్కడుందో నేను తెచ్చుకుంటాను, లేకపోతే వాడు చచ్చిపోతాడు. జైల్లో ఉంది, రెండు మూడు రోజుల్లో విడుదలవుతుంది. రెండు మూడు రోజుల, అంతవరకు వాడు బ్రతకడు. సుజాత కళ్ళ ముందు కనపడితే వాడు మళ్ళీ మనిషి అవడానికి అవకాశం ఉందని డాక్టర్లు చెప్పారు. ఈమె సుజాత కాదని మీకు తెలుసు, నాకు తెలుసు, కానీ అతనికి తెలియదుగా. అతని దృష్టిలో ఈమె సుజాత, అతను మామూలు మనిషి అవటం కోసం ఈ సునీతే సుజాత అవుతుంది. చూస్తున్నావు ఎవరిని చంపాలనా?
ఎవర్ని చంపి ఎవర్ని వదలాలనా లేక ఇద్దర్ని చంపాలనా చెప్పు సుజాతని చంపాలనా సునీతని చంపాలనా నేనే సుజాతని ఇప్పుడే జైలు నుంచి వస్తున్నాను ఎందుకు చంపుతా చంపే హక్కు నీకే ఉంది అసలు నువ్వెవరు ఆడజాతిని నమ్మకూడదా మగజాతిని నమ్మొచ్చా ఆడది మోసకారి వంచకురాలు కానీ మగవాడు శ్రీరామచంద్రుడు ఆడదానికి నీతి లేదు కానీ మగవాడు సత్యహరిశ్చంద్రుడు ఆడదానికి నిజాయితీ లేదు కానీ మగవాడు మహాత్మా గాంధీ నన్ను ప్రేమించావు పెళ్లి చేసుకుంటానన్నావు నాతో చెప్పకుండా వెళ్లిపోయావు ఎవర్నా పెళ్లి చేసుకున్నావు కాపురం చేసావు నన్ను మోసం చేసావు అందుకని చంపుతాను అంతేగాను చెప్పేది అసలు నిన్నెవరు ప్రేమించారు ప్రేమించినా ఎందుకు ప్రేమించారు ఆలోచించావా ఒక డాక్టర్ కి పేషెంట్ కి మధ్య ఉన్న అనుబంధం ఎటువంటిదో నీకు తెలుసా తల్లికి బిడ్డగా బిడ్డకు తల్లిగా చెల్లికి అన్నగా అన్నకు చెల్లిగా భార్యకు భర్తగా భర్తకు భార్యగా ప్రియుడికి ఒక ప్రియురాలిగా ప్రియురాలికి ఒక ప్రియుడుగా కనిపించి లాలించి బుద్ధగించి రోగిని మనిషిని చేయడం డాక్టర్ బాధ్యత ఆ బాధ్యతలో నిన్ను మనిషిని చేయడానికి నేను నీకు దగ్గరయ్యాను ఆ దగ్గర కావడంతో నా మనసును నీ దగ్గరకు తీసుకున్నావు నీ మనసును అర్థం చేసుకోవడానికి నేను ప్రయత్నించాను ఆ ప్రయత్నంలో మా అక్క జీవితం నిలబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఆమె జీవిత ఆ స్థితికి రావడానికి కారణం ఎవరు ఈ మహానుభావుడు పిల్లలు పుట్టకపోతే మళ్ళీ పెళ్లి చేస్తానంది ఈవిడ గారు దానికి వంతపాడారు ఈ మహానుభావుడు గారు ఏ పిల్లలు పుట్టిన వాళ్ళంతా పెళ్ళాన్ని వదిలిపెట్టేస్తున్నారా అమ్మా ఇది తప్పు ప్రతిసారి ఆ మాటని దాని బ్రతికెందుకు నాశనం చేస్తావని ఒక్క మాట అనగలిగాడా అనగలడు కానీ అనడు ఎందుకంటే తల్లి మాట శిరసావహించే శ్రీరామచంద్రుడు అనిపించుకోవాలి ఇటు భార్య ప్రేమ కావాలి అటు తల్లి భక్తి ఉండాలి అంటే తాము చావకూడదు కర్ర విరగకూడదు ఈ మధ్యలో ఎవరు నలిగిపోయినా ఆయనకి ఏం అక్కర్లేదు మీరంతా మగవాళ్ళు మీది మగజాతి అసలు నేనంటే అంత ప్రేమ ఉన్నవాడివి నేను లేకపోతే చచ్చిపోగలను అనుకునేవాడివి ఇంకో పిల్లని పెళ్లి చేసుకోవడానికి పెళ్లి చూపులకు ఎందుకు వెళ్ళావు మా అమ్మ కోసం అంటాం అమ్మ కోసమో బొమ్మ కోసమో అసలు అక్కడ మా అక్క కనిపించకపోతే ఆ పిల్లని ఒప్పుకుని పెళ్లి చేసుకునేవాడివిగా అప్పుడు నేనేమయ్యా దాన్ని అప్పుడేమో మోసం చేసినట్టు ఆడజాత మగజాత పోనీ అక్కడున్నది నేనే అనుకో నిన్ను మోసం చేశానే అనుకో ఆయన్ని పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్నానే అనుకో నిన్ను విడిచిపెట్టి అప్పటికి ఎన్నాళ్ళైంది నాలుగైదు నెలలేగా ఈ నాలుగైదు నెలల్లో పిల్లను కనేసి భుజాన వేసుకుని తిరిగేస్తున్నాను అనుకున్నావా ఇంత మగవాడివి ఆ మాత్రం ఆలోచన రాలేదా రాదు మగవాడివి కదా ఆవేశం తప్ప ఆలోచన రాదు అసలు నా జీవితంలో పెళ్లే చేసుకోకూడదు అనుకున్నాను కానీ ఆ నిర్ణయాన్ని మార్చుకునే లోపునే పాత నిర్ణయమే మంచిదన్నట్టు చేశాం ఇప్పటికైనా ఆవేశాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించు ఆరోగ్యం బాగుపడుతుంది ఇతను తొందరపడ్డాడు నిన్ను సరిగా అర్థం చేసుకోలేదు మీరు గొప్పగా అర్థం చేసుకున్నారు అసలు మీరేమిటి ఆ కాలంలో రాముడు కూడా సీతను గొప్పగా అర్థం చేసుకుని అడవిలో వదిలేశాడు రాముడి కాలమైనా రాయుడి కాలమైనా ఆడదాన్ని అవమానించడం అపార్థం చేసుకోవడం నీ మగవాళ్ల జన్మ హక్కు అక్క ఎవరు అర్థం చేసుకున్నా ఎవరు అపార్థం చేసుకున్నా నువ్వు చేసింది మాత్రం నీ కాపురం నిలబెట్టుకోవడం కోసం నువ్వు చేసిన దానికి నీ అత్త స్థానంలోనో నీ భర్త స్థానంలోనో నేనుంటే నీ కాళ్ళు పట్టుకునేదాన్ని వస్తాను నువ్వే వాడిని మనిషి చేసావు నువ్వే వాడిని వదిలి వెళ్ళిపోతే వాడు మళ్ళీ మామూలు అయిపోతాడమ్మా కాదు మామూలు కాను ఇప్పుడే మనిషిని సుజాత చెప్పింది నిజం లోకం అనే హాస్పిటల్లో నాలాంటి రోగులు చాలా మంది ఉన్నారు నాలాంటి రోగులు సుజాత లాంటి డాక్టర్లు చాలా అవసరం సుజాత లాంటి డాక్టర్లు నా ఒక్కడికి పరిమితం కాకూడదు ఆమెను వెళ్ళనివ్వండి